పార్వతి ఈ సంవత్సరం మన పంట మీద వచ్చిన దెబ్బ ఏమిటండి? గాజులు. భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంక్రాంతికి నీకు బంగారపు గాజులు చేయిస్తా. బంగారం లాంటి భర్త, ముత్యాలు లాంటి బిడ్డలు ఉన్నదా? నాకు నగలెందుకండి? పార్వతి, నువ్వు నా భార్య కావటం నిజంగా నా అదృష్టం. మరి నా మామూలేది? మరి నాకు పార్వతి, నేను అలా పొలం వెళ్ళొస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి, పాపకు భోగి పడిపోయాను. అలాగే. ఓ వెంకయ్య, ఏమిటి ఇలా వచ్చావు? బాబు గారు సాగు బతుకులు ఉన్నారు. రాజశేఖరమా? అవును బాబు, నీకోసమే కలవరెత్తన. ఇంకా ఆలస్యం చెప్తే ఆఖరి చూపు కూడా దక్కదు. రండి బాబు, రైలు సిద్ధంగా ఉంది. రండి బాబు. పదా రామయ్య. రామయ్య ఇంకా రాలేదా? మనిషిని కూడా పంపాం బాబు గారు, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. రాజా, రాజా, ఏమిట్రా ఈ దారుణం? నీలాంటి మంచివాడికి దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయా రామయ్య? బలరాం బావగారు, విశ్వం అన్నగారు, కాంతమ్మ, మీరందరూ బయటకు వెళ్ళండి. ఒక్కసారి నా స్నేహితుడితో మనసు విప్పి మాట్లాడుకోనివ్వండి రా. ఉండే ఉండే. అలాగే బాబు. రాజా, రామ, ఏ క్షణంలో ఈ గుండె ఆగిపోతుందో నాకే తెలుసు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ బలరాం ఉన్నాడే, వాడు నాకు స్వయానా భావమతి. ఆ విశ్వనాథం ఉన్నాడే, వాడు నాకు వరుసగా తమ్ముడు అవుతాడు. వీళ్ళందరూ ఉండగా నిన్నే ఎందుకు పిలిపించానో తెలుసా? నా చివరి కోరిక తీరుస్తావని రామ. నా ప్రాణాలైనా ఇస్తాను రాజా, నన్నేం చేయమంటావచ్చు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టు, ఇప్పుడు నేను కూడా దూరం అవుతున్నాను. ఏ లోటు రాకుండా నా బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేయాలి రాము. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం, అర్థమైందా? ఈ బంధువులంతా విషనాగులు, కాస్త అజాగ్రత్తగా ఉంటే కాటు వేస్తారు. వాళ్ళని ఎప్పుడూ ఒక కంటితో కనిపెట్టుకుని ఉండాలి రాజా. అవి నేను మనసులో పెట్టుకోకు. పాపను నా కంటికి రెప్పగా కాపాడతాను. రామ్, నాకు అదే చాలు రామ్. రాజా, మరేం పర్వాలేదు, ప్రాణంగా ఉండొచ్చింది. ఒక పది నిమిషాల్లో వస్తుంది, తెలివి రాగానే ముందు. వెంకయ్య, దేవుడు ఉన్నాడు, నీ బిడ్డ అదృష్టవంతురాలు. నువ్వు నిండుగా నూరేళ్ళు బతుకుతావని డాక్టర్ ఇప్పుడే చెప్పాడు. ఈ మందు తక్కువ నక్కమేనయ్య, స్నేహితుడిగా నటించి మా బావగారిని ఫోటోలు పెట్టుకుంటావు. మందులో విషయం కలిపి మా అన్నయ్య ప్రాణాలు తీస్తా. నువ్వింత ద్రోహం చేస్తావనుకుంటే ఒక్క నిమిషం కూడా మా బావగారిని వదిలిపెట్టి ఉండేవారంగా. ముద్దాయి రామయ్య, మందులో విషం కలిపి జమీందారు రాజశేఖరాన్ని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ఆధారపూర్వకంగా నిరూపించబడింది. అందువలన
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. తోడబుట్టిన వాళ్ళ వచ్చి నన్ను కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. దాందే ఉందమ్మా, సాటి మనిషిగా సాయపడ్డాను. నువ్వు ఊరి కొత్త? అవును, నా పేరు మల్లి, మాది కొండవతలున్న పల్లె. అలాగా ఒక్కటే వెళ్ళగలవా లేకపోతే కూడా వచ్చి దిగబెట్టుకుంటావా? పర్వాలేదన్నయ్య, వస్తాను.
నీ మనసు నాకు తెలుసు బాబు, కానీ ఒకరి అండను బ్రతికే వాళ్ళం, మరొకరికి అండ కార్యం గుర్తుంచుకో. కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, ఈ ముసలి పేరుతో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లు ఉన్నట్టు తెలియనట్టు. ఇదిగో ఈ దుంచు. అసలు ఇప్పుడు నీకు ఏం తక్కువైందని ఏడ్చినట్టుంది సర్సం. ఏం తక్కువైందా? కోడా దెబ్బ తీసుకురమ్మని చెప్పి 10 రోజులైంది తెచ్చారా? కనకం, నాకెన్ని పనులు చూస్తూనే ఉన్నావు కదా, అటు పొలం పనులే చూసుకోనా, ఇంటి పనులే చూసుకోనా, వడ్డీ డబ్బులే వసూలు చేసుకోనా, నిన్నే చూసుకోనా? ఇదిగో ఇది ఉంచు. డబ్బు డబ్బు డబ్బు, నీకెంతసేపు డబ్బే ముఖ్యం? అందమైన పడుచు పెళ్ళా ఉందే, దాని అచ్చటా ముచ్చటా తీర్చాలన్న ఆలోచన ఉందా మీకు? ఇంతకీ నా ముఖానికి పోడా డబ్బా వచ్చే యోగం ఉందా లేదా? బస్తీకి వెళ్ళినప్పుడు తెస్తారన్నారుగా. బస్తీకి వెళ్ళేటప్పుడు తీర్చేటప్పుడు. ఇప్పుడే వెళ్తున్నాను జమీందార్ గారికి, పొలం తాలు కౌలు డబ్బులు ఇచ్చేవాళ్ళగా, అప్పుడు తెస్తాను అందాక. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమి దర్జా, ఏమి టీవీ, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఇంట్లో అడుగు పెట్టగానే ముందు తమ దర్శనమే. మాటకేం గాని డబ్బాని తీసుకొచ్చావు. 35,730 రూపాయలయ్యా. జమాగత్తులు చిట్టగించాను. జమాగత్తులకి ఏం గాని, సాలుకి కనీసం 100,000 రూపాయలన్న ఆదాయం లేదే సాగుబడి చేయటం దేనికయ్యా? ఎరువులు కానీ 5,000 తీసుకెళ్ళావు, విత్తనాలు కానీ 2,000 తీసుకెళ్ళావు, పంపు సెట్లు వేయించానన్నావు, 10 బావులు తీయించానన్నావు. వెధవ 5,000 కోసం ఇన్ని పాటలు పడ్డం దేనికయ్యా? ఈ పొలం అమ్మేస్తే పోతుంది. అంత పని చేయకండి అయ్యా, తమరే కళ్ళారా చేస్తే తమ నీళ్ళ బతికే నాపోటి వారికి ఏం కావాలి? ఇంకొక సంవత్సరం అవకాశం ఇప్పించండి. పోయినసారి కూడా ఇదే మాట అన్నావు, కొత్త కదా మొదటి సంవత్సరం ఊరుకున్నాను, ఇప్పుడు అదే పాట పాడుతున్నావు. ఇదిగో వచ్చే సంవత్సరం కనీసం 100,000 ఆదాయం తీసుకురాబోతే నేను ఊరుకోను, సరైన వాడిని చూసి కౌలుకి ఇచ్చాను. అంత పని చేయకండి అయ్యా, లక్షణంగా 100,000 పట్టుకొచ్చిస్తాను. ఇదిగో ఈసారికి ఇదిలా కానిచ్చేయండి. అర్జెంటుగా నాకు 1,000 రూపాయలు కావాలి. ఎందుకురా, నువ్వు పెట్టే ఖర్చులంటే ఎందుకు నేను అడుగుతున్నానా? చూడన్నా, నువ్వు జమీందారుగా చలమణి కాగానే సరిపోతుందా? నీ కొడుకుగా సంఘంలో హోదాగా నేను తిరగలిగా? నువ్వు చెప్పేది నిజమారా? కానీ ఏమిటన్నా, నీ తర్వాత యాచకోసం చూసుకుంది ఎవరు? నువ్వే. నేనేగా, మరి నా డబ్బు నాటడానికి బాధపడతావు ఎందుకు? త్వరగా అసలు నా చాలా పనులు ఉన్నాయి. సరే ఇదిగో వెయిట్. అల్లుడేంటో హడావుడిగా ఉన్నాడు, ఏమిటి కథ? రాజులో నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నాను. ఏం రావచ్చా? నువ్వెందుకు పిల్లిని తగ్గనికి వెళ్ళినట్టు? అల్లుడు మంచి ఒక చేశాడే. చూడు బావా, చూసేదే ఉంది బావా, నీకు కూడా డబ్బు కావాలి. అందుకో ఇవాళ 100 రూపాయలు చాలు, కనీసం 500 కావాలి. ఎందుకు ప్యాకెట్లో తగలేటట్క? ఇదిగో పొద్దున్నే నిద్ర లేవడంతో నీ మొహం చూచా, ఇవాళ గ్యారంటీ గెలుస్తా. చూడు బావా, మనం ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రేపు దంపతులు కాబోయే మన పిల్లల ఆస్తులు తగ్గిపోతుంది, అది గుర్తుంచుకో. అది అలా గడ్డి పెట్ట అన్నయ్య, పొద్దున్న పేకాటి పిచ్చే కానీ పెళ్ళాం పిల్లలు నగానత్తే చేయించాలని చేసేవన్నా ఉందా? అన్నయ్య నువ్వే చెప్పు, అమ్మాయికి నెక్లెస్ కోసం ఆర్డర్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? నిజమేనమ్మా. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నగలవాడికి ఇచ్చి మిగతా ఉందా బావకు ప్యాకెట్ కొట్టడానికి? మళ్ళీ నాకు ఎవరు వెళ్ళదలే, నేను అప్పులే అనుకున్నా, నువ్వు పప్పులో కాలేస్తావు అని నన్ను గుర్తుపెట్టలేదు. అవును, పట్టు చీర గురించి దాకా నా ప్రాణం తీసి గౌన్ వేసుకొచ్చావేంటి? ముక్కలు చెట్టి గౌన్ కుట్టించుకున్నా, బాగుందా తెలిసిన? చాలా బాగుందమ్మా, వెళ్ళి నీ గదిలోకి ఆడుకు. అయ్యా అడబెట్టు. వెంకయ్య అయ్యా గీతం చేస్తుంది, గదిలో ఉన్నారండి. గీత ఏమిటమ్మా, ఇవాళ ఇంట్లోనే తిరిగా కూర్చున్నా? హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, అయితే నీకేమైనా డబ్బు కావాలా? అక్కర్లేదు మావయ్య, కావాలంటే నేనే అడిగి తీసుకుంటాను. సరేనమ్మా, నాకు లాయర్ దగ్గర కష్టం ఉంది. మావయ్య ఏమ్మా, మా ఫ్రెండ్స్ అంతా
మన ఎస్టేట్ ప్రాంతాలు చూడాలనుకుంటున్నారు. దాన్నే ఉందమ్మా, తప్పకుండా వెళ్ళండి, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మామ్. వస్తానమ్మా. అమ్మాయి బదులు సింధి లేకున్నావు ఇప్పుడే రాత్రలు చూడరా సంసార ఇంకా ఏం చేస్తున్నావమ్మా? కాలికి గజ్జలు కట్టుకుంటున్నానయ్యా. ఇంకా ఎంతసేపు అమ్మా? దాంపత ఎక్కేదాకా జాతర ఆగుతుందా? భయాన తీసుకున్నాక వెళ్ళకపోతే ఏమంటారు? నీ ఆట కోసం అక్కడ జనం పడి చస్తా ఉంటారు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా. కొండ మీద వెలసిన సాంబయ్య, కోటి కోటి దండాలు నీకయ్యా. కొండ మీద వెలసిన సాంబయ్య, కోటి కోటి దండాలు నీకయ్యా. కొండ మీద వెలసిన సాంబయ్య, కోటి కోటి దండాలు నీకయ్య. ప్రభలు కట్టుకొని వచ్చాము, ఓ కొల్లలుగా కానుకలు తెచ్చాము, ఓ కొల్లలుగా కానుకలు తెచ్చాము. శంఖాలు ఊదుకుంటూ సంబరాలు చేసుకుంటూ, శంఖాలు ఊదుకుంటూ సంబరాలు చేసుకుంటూ కొండ మీద వెలసిన సాంబయ్య, కోటి కోటి దండాలు నీకయ్య.
తెల్ల మూడు వానలు కురవాలి నిలువెత్తున పైరు పెరగాలి నిలువెత్తున పైరు పెరగాలి బంగారు పంటలు పండాలి తెల్ల జల్ల తెల్ల పొందాలి మము బ్రోవ భారమా మా పాలి దైవమా శో మహాదేవ సాంబ సదా స్వ శంభో మహాదేవ సాంబ సదా స్వీ దయ లేకున్న మాగేదితో అది కొండ మీద వెలసిన సాంబయ్య కోటి కోటి దండాలు నీకయ్య అంకెలు వేస్తున్నాడు పరవళ్ళు తొక్కి పరుగులు తీస్తున్నాడు వీరగంధం పూసుకుంటూ వీరంగం వేసుకుంటూ వీరగంధం పూసుకుంటూ వీరంగం వేసుకుంటూ నారపాలు చెక్కుకుంటూ పేరు పేరు పిలుచుకుంటూ శివమెత్తి జే జేలు పుట్టే మయ్యా శంభో శంకర మహాదేవ సాంబ సదాశివ మహాదేవ శంభో శంకర మహాదేవ సాంబ సదాశివ మహాదేవ ఏం గోపి ఇలా వచ్చావు కొన్నవనాడు వచ్చి మా మామ కొట్టి డబ్బులు కడతానా ఇంతవరకు కట్టలేదు అందుకోసం వచ్చావన్నమాట సరే నువ్వు వచ్చావంటే ఒట్టి చేతితో ఎలవగా సరే 20 తీసుకో జీతం పత్యం లేకుండా నీలాంటి పనివాడు దొరకడం నిజంగా రామనాథం అదృష్టం అయ్యా జ్వరం తగ్గలేదు బాబు రెండు రోజుల నుంచి మూసిన కన్ను తెరవటం లేదు నా బిడ్డ ప్రాణం ఎలాగైనా నిలబెట్టయ్యా ఇదిగో నువ్వు ఎంతకెందుకు వచ్చినా ఏమీ లాభం లేదు నాకు నువ్వు 20 రూపాయలు ఇస్తేనే నీకు నేను మన అది నా బిడ్డ ప్రాణం ఏంటి డబ్బిస్తే గానీ మంది ఇవా ఇవ్వను 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 అసలు నువ్వు మనిషివేనా నీకు మనసుందా అని నాకు అసలు ఉన్నదేదయ్యా నీకు ఉందా అని అడుగుతున్నా ఉంది కాబట్టి అడుగుతున్నాను పచ్చబిడ్డ తావు బ్రతుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకుంటాం అంత దయాదాక్షిణ్యం గలవాడు అయితే ఆ 20 రూపాయలు నువ్వే ఇవ్వకూడదు ఇస్తాను తీసుకో ఆ ప్రాణాన్ని బ్రతికించకపోయావో నీ ప్రాణం తీస్తాను అవునరా అవును ఊళ్ళో వాళ్ళందరూ ప్రాణాలు నిలబెట్టడానికి అవతార పురుషులు పుట్టావు మరి అది కాదు మామయ్య కన్న బిడ్డ కోసం ఆ తల్లి గుళ్ళను ఏడుస్తుంటే చూడలేకపోయాను చూడలేవురా నేను అవస్థలు పడుతుంటే మాత్రం గుడ్లు అప్పగించి మరీ చూస్తావు అయినా దారిపోయే దారులందరికీ దాన ధర్మం చేయడానికి నేను దానకరుడువా ఏమిటి మామయ్య 20 రూపాయలకు పెద్ద రాసాంతం చేస్తున్నావు ఎవడప్ప సొమ్మని ఇచ్చావో ఈ రోజుల్లో 20 రూపాయలు సంపాదించాలంటే నేను ఎంత కష్టపడాలని ఎవరో తెలుసా అవునే వేల వేలకి తిండి జరిగిపోతూ ఉంటే డబ్బులు నీకే తెలుస్తుంది చచ్చా చేసిన మీద పక్క చాలు కానీ వెళ్ళి పొలం మంచి చూడుకో ఏమిటండి అలా చెవుకోసిన మేకలు ఒకటే అరుపులు కేకలేసినంత మాత్రం నాకు పోయిన డబ్బు తిరిగి వస్తుందా కమలా ఈ విషయంలో నువ్వు జోక్యం కలుగు చేసుకోవద్దు నీకు తెలియదు నీకు తెలిసింది ఏమిటి కొత్త సినిమా రిలీజ్ అయింది అయ్యో పడుచు పెళ్ళం ఇంట్లో ఉంది అది సినిమా అంటే పడుచు వస్తుంది దానికి టికెట్ తెప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా టికెట్ అగా టికెట్ నేది ఎత్తగాని అందాక ఇది ఉంచు ఉంచు బాబు గారు ఏమిటో ఎలా వచ్చా బస్తీ నుండి జమీందార్ గారు అమ్మాయి గారు వాళ్ళు వచ్చారు మిమ్మల్ని పిలుచురామన్నారు అలాగా పోకడా ఏమంటే టికెట్లు టికెట్ నేది ఎత్తగాని ఇది ఉంచు నమస్కారం చిరబాబు గారు ఏమిటో చప్పా చేయకుండా వచ్చేశారు తమ రొస్తున్నట్టు ముందుగా ఒక్క మొక్క రాస్తే కాకిలా వచ్చి వారేవాడిని బాగున్నారా రామనాథం గారు మీ దయవల్ల బాగానే ఉన్నాను తల్లి మన పొలాలు చూసొద్దాం పదండి దానికేం భాగ్యం బాబు పదండి పరిగెత్త నాకు బడిగ్గా ఉంది బాబా ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు చూస్తాను Thank you.
అసలైన అందాన్ని కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు. ఎలా ఉంది ఒళ్ళు? పలకరించే నీ కళ్ళు, పాదరసం లాంటి నీ చెక్కిళ్ళు, 16 ఉంది బంగారంలా దగదగ మెరిసే నీ ఒళ్ళు. ఆహా, ఏయ్, నీకేమన్నా పిచ్చెక్కిందా? కొట్టానంటే పళ్ళు గిన్నె రాలగను. ఆగు, నీ చెప్పేది నిజమో కాదు నువ్వే చూడు, తర్వాత నీ ఇష్టం. చెప్పాలంటే నీ ముందు సినిమా తారలు కూడా బలాదు. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? అమ్మా అమ్మా అని నన్ను ఆప్యాయంగా పిలవగాని పోగొట్టుకున్న పెళ్లిది నాకు దొరికినట్లయిందమ్మా. ఏమిటమ్మా మీరు అనేది? నా కూతురే ఉంటే సరిగ్గా నీ అంతే ఉండేది. ఎక్కడుందో ఎలాగుందో కన్న బిడ్డను దూరం చేసుకున్న దురదృష్టవంతురాలు. దురదృష్టం మీది కాదమ్మా, మీలాంటి తల్లికి దూరమైన మీ బిడ్డది దేవుడి దయవల్ల త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటుంది. అదేనమ్మా, ప్రతిరోజు నేను దేవుడికి మొక్కుకునేది. అమ్మా, ఏం మళ్ళీ బాగున్నావా? ఈ అమ్మాయి నీకు తెలుసా బాబు? తెలియకపోవటం ఏమిటమ్మా, మొన్న కొండపల్లి తాతలో భలే గాడిని చెప్పరా? ఈ అమ్మాయి ఏం లేదమ్మా, అన్నయ్య నన్ను ఊరికే పొగిడేస్తున్నాడు. అన్నా చెల్లి తోడబుట్టినా పుట్టకపోయినా మీరిద్దరూ కలకాలం ఇలాగే ఉండాలని ఆశ. అబ్బా ఏమిటే కారికి రాపావు? ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి అని. అదిగో మట్టి రోడ్డు కనిపిస్తుందిగా. ఈ ప్రాంతంలో బాలుడికి 4 మట్టి రోడ్లు కనిపిస్తాయి. ఆ రావణాన్ని వెంట పెట్టుకొచ్చినా పోయేది. అదిగో ఎవరో బయటకాడు వస్తున్నాడు. ఎద్దనుకున్నారా ముద్దనుకున్నారా? నాకు పేరుంది. అలా రండి దారికి. నా పేరు గోపి. లక్ష రూపాయల కారు నీకేమైనా గుర్తుందా? ఆహా, నోరు లేని పశువులు వాటికేం తెలుస్తుంది? నోరున్న మనుషులు మీకే తెలియలేదు కారెడు బావాలో. ఏంటే? అదే ఏం లేదు, చదువు సంఖ్య లేని ఈ పల్లెటూరు బయటగాడితో మాట్లాడడం మందే తప్పు. చూడు చిట్టమ్మా, నేను బయటను గాను రైతుని. ఇంగ్లీష్ చదువుకోగానే సరికాదు, ఆడపిల్లలకు కొంచెం ఇంగితం కూడా ఉండాలి. అబ్బా ఊరుకోవే. చూడండి గోపి గారు, కొండపల్లికి వెళ్లే దారి ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోయాం, కాస్త దారి చెప్తారా? ఓ, దానికేం భాగ్యం. ఇలా కుడి పక్క తిరిగి ఎడం పక్కకి తిరిగారనుకోండి, ఎదురుకుండా బండపల్లి. చూసారా ఎలా చెప్పించేశాను? ఇలా పొగిడేశాం, అలా బోల్తా పడిపోయారు. కదిలేటట్లేదే, దిగి నెట్టండి త్వరగా. సింగారు బంగారు రంగేలి బొమ్మ, నల్లేరు పల్లేరు చిల్లేడు కొమ్మ, చక్కనమ్మ చక్క బొమ్మ చిల్లకమ్మ, పరదది పుల్టా పల్టి కొట్టింది పొన్నంగి పిప, చాలి బోల్తా కొట్టింది పాల పిట, బుల్టా పల్టి కొట్టింది పొన్నంగి పిట, చాలి బోల్తా కొట్టింది పాల పిట. కారు మీద కుర్ర కారు వచ్చింది, దారిలోన సోపు పారేసుకుంది, తసాదియో అరే మసాలయో, తసాదియో అరు మసాలయ, పుల్టా పల్టి కొట్టింది పొన్నంగి పిట, చాలి బోల్తా కొట్టింది పాల పిట. పట్టపగలే చుక్కలు పొడిసి పట్టమిడిసి పల్లెకొస్తే
ఊరు పిల్లి కురగాడు పడమ చింత పడకేస్తే పట్ట పగలే చుక్కలు పొడిసి పట్ట మిడిసి పల్లెకొస్తే ఊరు పిల్లి కురగాడు పడమ చింత పడకే సందె పొద్దులు సత్య భావల ఆ రంగు సాయలు కొల్ల భావల సందె పొద్దులు సత్య భావల ఆ రంగు సాయలు కొల్ల భావల అందమంత పందెమేసెదు నా సామి రంగా గింగిరాల కిందుకులాడెరు నా సామి రంగా గింగిరాల కిందుకులాడెరు అరే బుల్టా పల్టి కొట్టింది పొన్నంగి పుట్ట తీసుకోల్తా కొట్టింది పాల పిట్ట సొగసు చూసి పైర గాలి తిటికేస్తే అరనిటు గోతుల నీడ చూసి ఎటి గాలి ఈలేస్తే అటు మాటుల సొగసు చూసి పైర గాలి తిటికేస్తే మరుమల్లి చావంతి సరసమాడదు మా పల్లె రే పల్లె చిందులేసెదు మరుమల్లి చావంతి సరసమాడదు మా పల్లె రే పల్లె చిందులేసెదు పులుకంతా పొలికిపోయేదు నా సామి రంగ కళ్ళుకంత అయిత కలాడెరు నా సామి రంగ కళ్ళుకంత అయిత కలాడెరు ఉల్టా పల్టి కొట్టింది పొన్నంగి పిట్ట పోల్తా కొట్టింది పాల పిట్ట కారు మీద కుర్ర కారొచ్చింది దారిలోన సోకు పారేసుకుంది ప్రసాదియో అరె మసాదియో ప్రసాదియో అరె మసాదియో ఉల్టా పల్టి కొట్టింది పొన్నంగి పిట్ట తీసుకోల్తా కొట్టింది పాల పిట్ట పాల పిట్ట చూడండి అమ్మాయి గారు నోటికొచ్చినట్టల్లా వాగితే ఇట్టాగే జరుగుద్ది వసీ బాబు మీరా అవును నేనే సముద్రానికి వెళ్ళే దారి నదికి ఎవరు చెప్పక్కర్లేదు నీ పేరు మల్లి శభాష్ పేరు దగ్గరకు నిజంగా మల్లెపూలా ఉన్నా ఏ నేనంటే ఇష్టం లేదా లేదు మల్లి నువ్వు అబద్ధం ఆడుతున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి ఎందుకు బాధపడతావు ఇప్పుడు ఏమైపోయిందని అది కాదు బస్తీ బాబు బస్తీ బాబు కాదు ఈ బంగారు బొమ్మకు పుట్టబోయే బాబుకి నీ బాబుని కావాలి నిజంగా నన్ను పెళ్ళాడతారా అనుమానం ఎందుకు ఇల్లు చేరటం నాన్నతో చెప్పడం తిరుగు డబ్బాలో తిరిగి రావడం లక్ష రూపాయల కారులో తీసుకెళ్లి నిన్ను లక్షణంగా పెళ్లి చేసుకోవడం ఈ ఊళ్ళో ఉన్నది రైతులా రౌడీలా ఈ అవమానం నేను జన్మలో మర్చిపోలేను నేను మర్చిపోలేను కాస్త శాంతించండి వాడెవడో తెలుసుకుని వాడంతు తేల్చి మీ కాళ్ళ మీద పడేలా చూస్తాను ఒక్కరోజు గడిపించండి ఒక్క రోజు కాదు కదా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను శాంతి రీటా మీ లగేజ్ సర్దుకున్నారా అమ్మా అమ్మా తొందర పడకండి ఇప్పుడు మీరు వెళ్ళారంటే జమీందార్ గారు నా ఉద్యోగం కొట్టేస్తారమ్మా ఇక్కడ ఉండి ఈ అవమానం మేము భరించలేదు కనీసం వాడి పేరేనా చెప్పండి అమ్మా వాడంతు తేల్చేస్తాను అబ్బా వాడి పేరేదో చెప్పాడు కదా గుర్తుకు తెచ్చుకోండి గోపి 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 గడా ఏ వాడంటే మీకు భయమా భయం కా తల్లి ఇప్పుడే వెళ్ళి వారి కాళ్ళు చేతులు విరిచి మీకు పార్సల్ చేయకపోతే నా పేరు రామనాథమే కాదు మాటలు కదయ్యా చేసి చూపించు చిరబాబు తచ్చి మీ కడుపును పుడతాను దయచేసి ఈ విషయం మాత్రం జమీందారు గారి చెవిలో పండివ్వకండి అయ్యా సెలవు నేనేం చేశాను వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే చేతకాని వాళ్ళ చూసి ఊరుకోమంటావా వాళ్ళు ఎవరనుకున్నావురా నీకు నాకు కూడు పెట్టి పోషించే జమీందారులు అయితే నాకే అవును నీకే రేపు ఆ పిల్లలు జమీందార్ గారితో చెప్తే నాకున్న కాస్త పత్రం పోయి వీధిలో పడతాను అప్పుడు నీ కడుపు నిండు రోజు నీ తిట్టుతో నా కడుపు నిండుతూనే ఉంది ఇదంతా ఎందుకు మావయ్య ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు నా దారి నేను పోతాను పోరా నిన్న ఇక్కడ ఎవరు పట్టుకుని ఆపడం లేదు ఓ నీ ఇష్టం తోటి పోతాను దేశం కొట్టుకోలేదు రామ్మా పా రామ్మా నేను పోషించలేకపోను ఇక్కడ చేసే కష్టం చేస్తే ఈ మాత్రం తిండి ఎవరైనా పెడతారు పద పోదాం ఇవాళ నీకు రెక్కలు వచ్చాయి ఎగిరిపోతానంటున్నా పక్షుల్లా చెదిరిపోయిన మనకు నీడనిచ్చిన ఇల్లు
ఆదరించి పోషించిన అన్నయ్య ఇన్నేళ్ల ఈ అనుబంధాన్ని కాదని నేను రాలే. నువ్వు రా రాకపో నేను మాత్రం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. వెళ్ళరా వెళ్ళు మావేనే కాదు ఈ తల్లి చేతి ముద్దలు కూడా మర్చిపోయి వెళ్ళు. వీధిని పడితే గాని ఇంటి విలువ తెలీదు వెళ్ళు. నాకు మాత్రం వాడి మీద అభిమానం లేక కాదు. కాకపోతే ఇంకో రెండు రోజులు కాస్త కడుపు మారిస్తే వాడే దారిలో పడతాడని. మేము బస్తీకి సినిమాకి వెళ్తున్నాం, తిరిగి రావడానికి పొద్దుపోవచ్చు. ఇల్లు జాగ్రత్తగా చూసు. ఏరా గోపి, రాత్రి అంతా ఎన్నే ఉన్నావు, ఇంటికి పోగారా? ఎవరి కోసం వెళ్ళాలా? అమ్మే నన్ను బయటికి పొమ్మంది. మళ్ళీ అమ్మ నన్ను పిలిస్తే తప్ప ఇంట్లో అడుగు పెట్టను, అన్నం కూడా ముట్టను. ప్రాణం పోయినా సరే. అదే వాడివే తల్లి మనస్సు వెన్నలాంటి, అందులోనూ దేవతలాంటి నియమత పట్టుదల ఏమిట్రా? వెళ్ళు వెళ్ళు. భారతమ్మా భారతమ్మా. ఏం బాబాయ్? ఏమిటమ్మా నీవు కూడా చిన్నపిల్లల పట్టుదల పెడితే ఎట్లా? ఆ పొలం గట్టు మీద నీ కోసం నీ బిడ్డ తిండి చెప్పడం మాని ఎలా అల్లాడిపోతుండో తెలుసా? వెళ్ళి పిలుచురా అమ్మా. నిన్ను చూసుకుంటూనే చివరి శ్వాస కూడా వదలి బాబు. రాత్రి నుంచి నువ్వు అన్నం తినలేదుగా. ఎత్తో పెట్టకపోతే నాకు ఎలా తినబుద్ధి అవుతుందమ్మా. పాపిస్తే దాన్ని తెలిసి తెలిసి నిన్ను పస్తు పెట్టాను. ఇది బాబు ఈ అమృతానికి నన్ను దూరం చేయొద్దమ్మా. నన్ను ఏకాకిని చేసి వెళ్ళొద్దు. నువ్వు ఏకాకివి కాదు బాబు, నీకు తండ్రి చెల్లెలు ఉన్నారు. ఏదో ఒక రోజు మీరంతా కలుసుకుంటారని నా నమ్మకం. అన్నయ్య వెళ్ళమ్మా. బాధపడకన్నయ్యా, ఏం చేస్తే మాత్రం చచ్చిపోయిన అమ్మ తిరిగి వస్తుందా? అమ్మ చచ్చిపోలేదు, మళ్ళీ నా చేతులతో నేనే చంపేసుకున్నాను. అలా ఎందుకు అనుకోవాలన్నయ్య? బాబు ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎలా తెలుస్తుంది? ఎలా వస్తే ఆ తల్లి నాకు దూరం అయింది. ఆ రోజు అమ్మ కనపడగానే నాకు తల్లి లేని లోటు తీరిందనుకున్నాను. ఈరోజు నిన్నే కాదు ఆ దేవుడు నన్ను కూడా తల్లి లేని దాన్ని చేశాడు అన్నయ్య. లేడు వెంకయ్య, దేవుడు లేనేం లేడు. నా ప్రాణమిత్రుడు చావుకు నేనే ఎందుకు కారణమవుతాను? బాధపడకండి అయ్యా. నేను బాధపడేది నా కోసం కాదు వెంకయ్య. నా జీవితం ఎలాగూ నాశనమైపోయింది. ఆస్తి కోసం ఆ రాబందులు ఆ గీతమని ఏం చేస్తారో అని అనుక్షణం కుమిలిపోతున్నాను. నేను బతికుండగా అలాంటిది ఏమీ జరగదయ్యా. మీరు తిరిగి వచ్చేదాకా గీతమ్మను కంటికి రెప్పలా నేను చూసుకుంటానయ్యా. వెంకయ్య ఇదిగో బావ 100 రూపాయలు. అమ్మని 100 ఏంటి బావా? ఇలా 100 తప్పులు ఇప్పటి వరకు నీకు ఇచ్చింది ఎన్ని లక్షలైందో తెలుసా? అందుకే నేను ఏనాడో చెప్పాను ఒక 10 లక్షలు నా మొహాల ద్వారా నా పంటలు నేను పడతానని చెప్పాను, విన్నావా? ఏమిటి 10 లక్షలు ఒక్కసారి నీక? 10 లక్షలు నీకు ఇవ్వాలంటే నేను ఎన్ని పాటలు పడాలో తెలుసా? లాయర్కి తెలియకూడదు, ఆయుడి కంట పడకూడదు, ఇంకో ఎవరికి తెలియకూడదు. అదేంటి బావా, ఎవరికంటా పడకుండా మన ఇద్దరం కలిసి ఎన్ని ఘోరాలు చేయలేదు? ఇదిగో వరదల్లో పొంగే గోదావరికైనా ఆనకట్ట కట్టచ్చు, కానీ నీ నోటి కట్టకట్టలేదు చచ్చిపోతున్నాను బాబా. అవన్నీ ఇప్పుడు ఎందుకు బాబా?
నేను చెబితే నువ్వు వినలేదు కాని బావా, గీత చిన్నపిల్లగా ఉన్నప్పుడే పీక నొక్కేస్తే మనకి కష్టాలు వచ్చేవి కాదు కదా. బావా, అసలు విషయం మర్చిపోతున్నావు. బతకలేక బంధుత్వాలు కలుపుకుని ఇక్కడికి వచ్చామే కాని రాజశేఖరానికి మనకి సంబంధం ఏంటి? పైగా గీత చస్తే సర్వదాస్తి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కానీ మనకే వస్తుంది. అందుకేగా గీతను పెంచి పెద్దదాన్ని చేసి. కరెక్ట్ బావా, నేను మర్చిపోయిన పాయింట్ నువ్వు ఒకటి గుర్తు చేసావు, నువ్వు మర్చిపోయిన పాయింట్ నేను ఒకటి గుర్తు చేస్తా. ఏమిటి మన ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటి? ఒప్పందం? నీ కొడుకు వాసుకు నా కూతురు చంద్రపతికి పెళ్లి చేస్తారు కదా. బావా, ఒక్కోసారి నీ బుర్ర పనిచేది. ఇదిగో ఇప్పుడు మనం పెళ్లి చేసామనుకో, మనకేం మిగులుతుంది? చిప్ప మిగులుతుంది. గీతకు మైనార్టీ తీరాలి, ఆచావుడి పేరు రావాలి, నయానో భయానో అది మన పేరు రాంచుకోవాలి, అప్పుడు పెళ్లి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది కదా ఒప్పందం. ఇప్పుడు ఏమంటా బావా? నీ ఇష్టం నా ఇష్టం బాబు. అది అలా అన్నా బాగుంది. వీడు పగడుకో. అవును వేరే గుర్ర పని లేవా బాబా? అబ్బా అందుకునే కదా పొద్దు నుంచి సతమతమై వస్తున్నాను. సరే కానీ నువ్వు వెళ్తాడే మొదలు తగలేస్తా. వచ్చి బాబొచ్చి నన్ను తొందరగా పెళ్ళాడితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను దేవుడా. అరే మళ్ళీ పడిపోయింది. డాక్టర్ అయ్యా. ఏమిటి మళ్ళీ ఏమైంది? ఏమోనయ్యా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగినాయి. అలాగా? అమాయకు రాలు అనుకున్నాను, నువ్వు కాలాంతకు రాలిగా అన్నమాట. ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను చెప్పడంలా, నీ నాడి చెప్తుంది నీకు నెల తప్పిందని. ఇంతకు అదృష్టవంతుడు ఎవడో? నాకు చెప్పబోతే చెప్పబోయావు, నీ అయ్యి కన్నా చెప్పు. పుట్టుకప్పుడు కాకుండా మూడు ముళ్ళు వేస్తాడు, లేదో నీ బ్రతుకు బదారు పాలవుతుంది. నీ బ్రతుకు బదారు పాలవుతుంది, నీ బ్రతుకు బదారు పాలవుతుంది, నీ బ్రతుకు బదారు పాలవుతుంది. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. సెల్లెమ్మా. అన్నయ్యా. ఏమైందమ్మా? తాతమ్మా. తాతమ్మా. దండాలు దండాలు. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఎవరికి ఏమి జబ్బులు లేవు. జబ్బు కాదురా, నీ కొంప కూలింది. నీ కూతురు? లేదన్నయ్యా, ఆయన చాలా మంచివారు. మంచివాడైతే తాళి కట్టకుండా ఇంత పని చేస్తాడా? తప్పు, నాది కూడా లేకపోలేదన్నయ్యా. ఏమైనా వారు నన్ను అన్యాయం చేయరు, నా కోసం తప్పకుండా వస్తారు. వస్తారు వస్తారు అని అన్నాడు ఇలా ఎదురు చూస్తా. ఈలోగా నిజం బయటపడితే లోకులు నిన్ను కాకుల్లా పొడుచుకు తింటారమ్మా. లోకుల సంగతి సరే, మా అయ్య ముందు నేను ఎలా తలెత్తుకోను? ఇప్పుడు వెళ్ళవలసింది మీ అయ్య దగ్గరికి కాదమ్మా, ఆ బస్తీ బాబు దగ్గరికి. ఆయన పేరు? ఊరు? బస్తీ. పిచ్చి చెల్లెమ్, ఏ బస్తీయో తెలియని ఆ బాబుని ఎలా వెతుకుతారు? ఆయన వెతికి తీరాలి. పోనీ, మనిషిని గుర్తుపట్టగలవుగా? గుర్తుపడతాను. చాలమ్మా, పద బస్తీకి పోదాం. రైలు వస్తుంది, రాచెల్లెమ్మా. త్వరగా రా. అరే అదేమిటయా ఆడవాళ్ళు పెట్టలేదు కూర్చున్నా? దిగుదిగు, చెల్లెలు పక్కన అన్న కూర్చుంటే తప్పేంటయ్యా? అంత ఏం కుదరదు, పక్కన మగవాళ్ళు పెట్టుంది. అందులేకు వస్తాను. నువ్వేం కంగారు పడక చెల్లెమ్మా, ఈ టికెట్ నీ దగ్గర ఉంచు, వెనక్కి పెట్టలేదు వస్తాను. ఏం లేదు, గుర్రం మార్కు బీడి కట్టుకోడు పారేస్తానండి. గాడిది మార్కు ఏమవుతు, ఇప్పటికే 10 రూపాయలు బాకీ పడ్డావు. ఎంతది? 10 ఏదో 10,000 చెప్పావుడి, సాయంత్రం పారేస్తాం. మామూలు పాటే కదా, పాత పాట. అలాగా చాలా మంచి ప్లాన్ ఆలోచించాను, అది పలికిందా నీ కుట్టంతా అద్దాలి, నువ్వు కూడా కనపడవు. 5 బొత్తిగా రావట్లేదు, బీడీని పడారు బాబు. అగ్గిపెట్టింది నీ మొహానికి? అగ్గిపెట్ట ఒకటే. అది అర్లేదు, ఇది ఒకటే కుట్ట, ఇంకొకటి చూసుకుంటాం. నెంబర్ 1 పల్లెటూరు బచ్చా హరిశ్చంద్ర, ఈ రోజు నీ పంట పండదు.
నమస్కారం. ఈ రోజే నువ్వు పల్లెటూరు నుంచి పట్టణ వాసం వచ్చావు కదా? అవును. నీకెలా తెలుసు? ఈ స్టేషన్ లో దిగిన ప్రతి వాళ్ళ జాతకాలు నా చేతుల్లో ఉంటాయి. నువ్వు జ్యోతిష్యం చెప్తావా? అయితే మరీ మంచిది. మా చెల్లెలు బస్తీకి వచ్చింది, ఎక్కడుందో చెప్పగలవా? కొంచెం టైం. ఈ పట్టణంలో మీ చెల్ల ఎక్కడున్నా సరే నీ చేతుల్లో పెడతాను. ఈలోగా నీకు సౌకర్యాలు కావాలంటే మా బృందావం హోటల్లో దిగు. హోటల్ ఆ మాత్రం తెలీదా? అందులో ఊరు కాని ఊరు వచ్చావు. ఉండడానికి వసతి కావాలి, పడుకోవడానికి మంచం కావాలి, తినడానికి కంచం కావాలి, ఇవన్నీ కావాలంటే మా బృందావం హోటల్లో దిగు. ఈ చిన్న పట్టణంలో డబ్బు పెడితే దొరకని వస్తూ ఉంటులే. ఎంత ఇవ్వాలి? ఎంతో కొంత. అంటే పెద్దవారి దగ్గర ఎక్కువ పొందుతాం, చిన్న వారి దగ్గర తక్కువ పొందుతాం. అవును. నీ దగ్గర ఎంత ఉంది? 26.30 రూపాయలు. బాబాయ్, అంత డబ్బు నీ దగ్గర ఉండకూడదు. 25 రూపాయలు నా జేబులో పెట్టుకో, 130 రూపాయలు నీ జేబులో పెట్టుకో. ఏమో అనుకున్నాను గాని నీ పట్నం వాళ్ళు చాలా మంచివాళ్లే. ఇదిగో 25 రూపాయలు. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే నీకే బాగా అర్థం అవుతుందమ్మా. కూడరా ఈ కార్లు. కారా? ఎవరిదండి ఇది? మందే. నీలాంటి అమాయకులు ఎవరన్నా ఉంటే పోగేసుకొచ్చేస్తాను. ఇప్పుడు దొంగలు ఎక్కుంటారు. ఆ 130 రూపాయలు జాగ్రత్త. కూర్చో. అబ్బా, నీతోనే పడలేకపోతున్నాయ. నీలాంటి వాళ్ళు ఎక్కడ చూడలేదు. వివాహ పూజ నంబు వింత ఈల వంట కంబు. నేను ఊరికే ఏం కారెక్కలేదు. 25 రూపాయలు ఇచ్చి మరీ ఎక్కాను. నా కారు ఎక్కింది కాకుండా నన్నే దబాయిస్తావు. ఏదో బులిమావు మాటలు మర్యాద గారాని. పల్లెటూరు అనుకున్నావా దబాయించడానికి? ఇది పట్టణవాసం, ఇక్కడ నీ పప్పులే ఉడకవు. మర్యాదగా కారు దిగుతావా పోలీసులు పిలవమంట? తెలిస్తే నాకన్నా భయమా? డబ్బిచ్చాను, కారు ఎక్కాను. డబ్బిచ్చావా? దాని ప్రైవేట్ ట్యాక్సీ అనుకున్నావా? ఇది డబ్బిచ్చా? డబ్బు చెప్పు. నా చెప్పు. ఇక్కడ చూస్తే వానపాములా ఉంది, ఇక్కడ నాగుమావులా పుసుకొడుతుందే. ఏం చేస్తాం? ఆనబలం ఎంత చెప్తా ఎలా నడవటం అబ్బా. అడవుల్లో ఈ సంచి పారేసిపోయినట్టుందే. అమ్మో ఎంత డబ్బు! అరే, ఇంగ్లీష్ లో రాసిందే. ఎవడైనా చదువుకున్నాను పట్టుకుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవాలి. నీ స్నేహితులంతా వెళ్ళిపోయా? ఇప్పుడు ట్రైన్ ఎక్కి చూస్తున్నా. మన నాకు మ్యాచ్కి తెస్తా, నన్ను తెచ్చావా? కార్లో తీసుకున్నా. చంద్ర, నీ మ్యాక్సీ బాగుందా? నీ దొంగ నాటకం మాత్రం భలేగా ఉందిలే. నాటకమా? లేకపోతే భూతకం. ఇదిగో ఎవరి కళ్ళైనా కప్పచ్చు, కానీ నా కళ్ళు మాత్రం కప్పలేవులే. ఏంటి నీ పిచ్చి రామాయణం? రామాయణం కాదక్క, నీ పేమాయను. అక్క 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 అక్క, ఇంతకీ కాబోయే బాబుగారు ఎలా ఉంటాను? బాబుగారేంటి అతనికి ఏమన్నా బుద్ధి ఉంది కాబట్టి నువ్వు ప్రేమలో పడ్డావని చక్కని కనిపెట్టేశాను. ఏం ప్రేమలో పడ్డానా? లేకపోతే నీ కాళ్ళలో ఈ మగ చెప్ప ఎలా వచ్చింది? దగ్గర చెప్పు, దీనికి ఒక పెద్ద కథ ఉంది. చెప్పు. నా చెప్పు దొరికింది. ఓ బులిమావు, ఒకసారి కిందకి దిగిరా. ఇక్కడ కూడా దాపరించావా? ఉండు, నీ పని చెప్తాను. కార్లు చేసిన అల్లరి చాలుగా, సరాసరి ఇంటికి వచ్చావే. అసలు నువ్వెందుకు నా ఇంటి పట్టున? నీకోసం నేను రాలేదులే. భలే భలే చెప్పు బావగాలు, భలే గొప్పగా చెప్పాలి. నువ్వు నోమి. అసలు నిన్ను నిన్నేం చేస్తాను చూడు. ఏం చేయలేవు గానీ ముందే సంచి తీసుకో. ఇది నీదే బులిమా, కారు గొడవలో బారేసుకున్నావు. బోల్డ్ అంత డబ్బు ఉంది దానిలో చూసుకో. డబ్బంతా అలాగే ఉంది. ఆ చెప్పు నాకు ఇచ్చేసావు, నీ డబ్బు నీకు ఇచ్చేసాను. వస్తా బులేమా. ఆగు, ఇదిగో 10 రూపాయలు తీసుకో. ఎందుకు? నా నిజాయితీ ఖరీదు కడుతున్నావా? వద్దులే, నీ దగ్గరే ఉంచు.
వస్తా. బీడీ కట్ట నా చేత మంచి గోల్డ్ ఫ్యాక్టరీ తరించుకున్నాయా? ఈవేళ పల్లెటూరికి తల్లి ఓ పట్టు పట్టేశాను. థ్యాంక్ యూ. ఆ బ్యాలెన్స్ లేదు నీ అకౌంట్ లో. ఇక్కడ బృందావన హోటల్ ఎక్కడండి? ఆ పక్కన ఎక్కడ ఉంటుంది చూసుకో. కుడి పక్క ఎడం పక్క? కుడి పక్కన ఎడం పక్కన మంచి రేటు కాదు. దిగో. నానే దిగను. ఎర్రోడ్ అనుకున్నావా? ఇది నా బ్రిడ్జి. నిన్న దిగో. అమ్మో నీ దిగను. నేను దిగితే నువ్వు ఎక్కుతావు పైకి. పల్లెటూరు కూడా ఎక్కేస్తానంటే మెట్లు. చీకట్లు చిందుల ఈ పట్టవాసం. కామమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో కామమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం. పరపతి
కోసం వెలిశాడా ఆ దేవుడు తిరుపతిలో మోసం కోసం చేశాడా ఈ మనిషిని పట్టణ వాసంలో పరపతి కోసం వెలిశాడా ఆ దేవుడు తిరుపతిలో మోసం కోసం చేశాడా ఈ మనిషిని పట్టణ వాసంలో ఏడు కొండల వాడైనా ఏడు కొండల వాడైనా ఆ దేవుడు పదుగురి కోసం ఏడంతస్తుల వాడైనా ఈ మనిషే నలుగురి కోసం కామయ్యో కనకయ్యో కాంతమ్మో కనకమ్మో కావమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో చేసేది పట్టణ వాసం వేసేది పల్లెల గ్రాసం రబ్బరు బొమ్మగ ఎగిరే పిల్ల ఒళ్ళకు పిస్తేనే సోక చడపొడుగుంటే తప్పొచ్చిందా తిప్పల గ్రాఫే గొప్ప రబ్బరు బొమ్మగ ఎగిరే పిల్ల ఒళ్ళకు పిస్తేనే సోక చడపొడుగుంటే తప్పొచ్చిందా తిప్పల గ్రాఫే గొప్ప రంబకాడ చెలికత్తెవా మేనకమ్మ మేనత్తవా రంబకాడ చెలికత్తెవా మేనకమ్మ మేనత్తవా ఆ పయ్యోళ్ళు తలి పారేస్తే సిక్కక్కడ వదిలొచ్చావా కావమ్ము కైకమ్ము కాంతమ్ము కాకమ్ము కామయ్యు కనకయ్యు కాంతమ్ము కనకమ్ము చేసేది పట్టణ వాసం వేసేది పల్లెల గ్రాసం పట్ట పగలు దీపాలాగి పట్టవాసం చీకట్లో చిందులాగి పట్టవాసం కావమ్మో కైకమ్మో కాంతమ్మో కాకమ్మో కామయ్యో కనకయ్యో కాంతయ్యో కాసయ్యో చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం మేసేది ఇక్కడ మంచిళ్ళు దొరికిందే ఇక్కడ దాక్కున్నావా మర్యాదగా నడపు నాకు తప్పుడైతే కప్పుతావు ఏమిటా నీ డబ్బులతో శుభ్రంగా ఫోన్ చేశాను నోరారా పొగదలేశాను ఇంకా నేను ఇవ్వలేను కక్కగా ఏం చేయమంటావు వాడివే నీ పేరు ఎస్ హరిచంద్రుడు ఏంటి సత్య హరిచంద్రుడు అంతటి పుణ్యాత్ముడు పేరు పెట్టుకుని ఇంత నీచానికి దిగావే ఏం చేయను గురు అలవాటైపోయింది పేరు మాత్రం అలా ఉండిపోయింది పాపం ఇలా మోసం చేసి తినే బదులు నీతిగా బతకరాదు నీట నీతిగా బతకాలంటే ఈ బస్తీలో పచ్చి మంచులు కూడా దొరకవు ఈ ఊరు తిన కొత్తలో నీకంటే నీతిగా బతికాను మంచిగా నీవు లేదయా చెప్తే వినవు నువ్వు మంచి అనేది మన ప్రవర్తనలోను మన మనస్సులోనూ ఆధారపడి ఉంటుంది చివరికి మిగిలేదు నీతి నిజాయితీ వస్తాను ఆగు నీ డబ్బులు తిన్నాను మా ప్రభుత్వం నీ చెల్లె పేరు నీ వెతుకుతా ఆ చెల్లెల పేరు మల్లి ఈ ఊళ్ళో నాకు తెలియని పెద్ద మనుషులు లేరమ్మా ఆయన పేరేమిటి తెలీదయ్యా తెలీదా పర్వాలేదు పోనీ మహిష ఎట్లా ఉంటాడు చెప్పగలవా ఎర్రగా ఎత్తుగా ఉంటారు ఉంగరాలు చుట్టు కూడా ఉంటుంది కదా మెల్ల బంగారు కొలిసి ఉంటుంది ఓ ఆయన ఆయన నాకు తెలియపోవటం ఏంటి ఆయన దగ్గరికి తీసుకెళ్తారమ్మా అయ్యో 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 ఏంటి ఏమైంది ఏమైంది పగిలిపోయింది ఏం పగిలింది చెప్పా చూపించు అదేంటి చూపించమంటే పైకం పైకెత్తుతో చెప్ప మూడు ముక్కలు అయిపోయింది అయ్యో పుట్టుకొద్దు పుట్టుకులేనా ఒకటి ఇవ్వాలా పోలీస్ స్టేషన్లు రెండు డాక్టర్ పోలీస్ స్టేషన్ నాకు చాలా భయం మా నాన్న తెలిస్తే చంపేస్తాను ఎక్కువ అయ్యో పది మందిలో ఎక్కువ భయంగా ఉంటుంది కాలకపోదాం ఎక్కడికి హాస్పిటల్కి హాస్పిటల్ హాస్పిటల్గా వెళ్ళామనుకో నిన్ను పోలీసులు తీసుకుపోతారు ఎప్పుడు పోలీస్ స్టేషన్ నా పోదాం పంచి ఓ పది రూపాయలు నేను రిక్షా ఎక్కడిపోతాను వస్తున్నాయి లైసెన్స్ కూడా లేదా ఇంకో పది ఎందుకు లేకపోతే పోలీస్ స్టేషన్
అబ్బా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అసమానం ఇదే ఇదిగో తీసుకో చాలా ఈ వేళకి చాలు ఇది లేపు కూడా వస్తావా ఆ ఈ తగ్గే వరకు నువ్వే కదా మరి నన్ను రమ్మంటావా నువ్వే అమ్మ బాబు వద్దు నేనే వస్తాలే సరే అడ్రస్ అడ్రస్ ఇదిగో బలరామ్ ల్యాండ్ లార్డ్ ఇంకో పోలి ఇంకో పోలి ఎందుకు ఎందుకేమిటి ల్యాండ్ లార్డ్ కదా అందుకు ఇదిగో నీ పేరేంటి చంద్రమతి చంద్రమతా నా పేరు హరిశ్చంద్రుడు అలే మన పేరు బలేకుతులయ్యే అందుకే కదా ఈ యాక్సిడెంట్ అలాగే వస్తాను వస్తాను అనకూడదు వెళ్ళొస్తాను అనాలి అను వెళ్ళొస్తాను మమైపోయినది నిజంగా చంద్రమతి గారు కదా ఆ ఎవరో మనకి 30 గిట్టింది ఆగండి ఆగండి ఏడు సార్ ఇంత ఆలస్యం నీకోసం చూస్తున్నాను సార్ ఏంటి విషయం పెట్టపెట్లాడే పల్లెటూరు పెట్ట పడ్డానికి కొత్త మన వల్ల పడ్డది ఇక మీదే ఆలస్యం వెరీ గుడ్ సలాం సార్ బెట్టి బాబు మళ్ళీ అవును నీ మళ్ళీని ఇక్కడికి ఎలా వచ్చావు బస్తీ అంతా నీకోసం గాలిస్తుంటే ఒక పుణ్యాత్ముడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నేను నీకోసం నీ ఊరెళ్ళి గాలించి మరీ వస్తున్నాను మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు కానీ నా పరిస్థితి నీకు తెలియదు నేను నేను మీ పాపకు తల్లిని కాబోతున్నాను అందుకే అక్కడుండలేక నీకోసం బస్తీకి వచ్చేశాను వరండి మీ ఇంటికి వెళ్ళిపోదాం అర్ధరాత్రి రహస్యంగా ఎందుకు తెల్లవారుగానే సగౌరవంగా తీసుకెళ్తాను మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారా ఒప్పుకోనంటే నేను ఒప్పుకుంటానా మన పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశాను నేను చాలా అదృష్టవంతురాలి ఏంటి పులమ్మ ఎళ్ళతో కూడా తగదా పెట్టుకున్నావు నీకు ఇదే పనే ఏంటి నీ తగదా ఏంటి చెప్పండి నేను తీరుస్తా ఇకని కొట్టారే అడుక్కునే వాళ్ళు ఎక్కడైనా ఇలా జోలు పట్టుకుని అమ్మా బాబు అని అడుక్కుంటారు గాని కత్తి చూపుడు బెదిరిస్తారే అప్పుడే బదర కొట్టాడు ఆ పుల్లె మొట్ట మీద చేయేశారంటే మీ ప్రాణాలు తీస్తా ఏమిటో నువ్వు తీసాడే ఏదో రాజకేష్ లాకపోతే మీకు డబ్బులు కావాలరా గౌడీలా ఎలా ఉంది నాడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అందరూ తవ్వకిందులుగా ఉంది ఎలా ఉంది నా తెప్ప ఎలా ఉందా నా దెబ్బ ఎలా ఉంది అసలు ఏం కనబడటం లేదు అడుగు ముందుకు వేశారా మీ ప్రాణాలు ఇస్తాను ఏరా కత్తి రౌడివా కాదండి ఉత్తరవిడిది మీరు అలాండి రాళ్ళని తీసే
ఏమిటి? పిలిచినట్టు సమయానికి వచ్చావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటపడతావా? నేను ఎవరు వెంటపడుతున్నానో నీకు అర్థం కాదు కానీ బుల్లమ్మ, ఇలాంటి చోటికి ఒంటరిగా రాకు, ఒంటికి మంచిది కాదు. నా సంగతి సరే గాని నువ్వు పల్లెటూరు వదిలి పట్టణం ఎందుకు వచ్చావు? ఏం చేయమంటా బుల్లమ్మ, ఈ పట్టణం వాళ్ళు ఉన్నారు చూడు, ఒట్టి దగులుబాజీ నాయాలనుకో. ఎవడో బస్తీ బాబంట మా చెల్లెల్ని మోసం చేశాడు. ఇద్దరం కలిసే బయలుదేరాం గాని రైల్లో చెల్లెలు నేను విడిపోయాం. చెల్లెల కోసం వాడి కోసం ఒకటే వెతుకుతున్నాను, అది కథ. పాప మరి వాళ్ళు కనిపించే వరకు ఎక్కడుంటావు? మనకేంటి సత్రం భోజనం మటన్ నిద్ర? ఇంత అమాయకుడు ఈ పట్టణంలో బ్రతకడం కష్టం. నీ చెల్లెలు కనిపించే వరకు మా ఇంట్లో ఉండు. ఆహా, నువ్వేదో కష్టబుస్సుబులేమనుకున్నాను గాని నీ మనసులో కూడా జాలి దయా ఉన్నాయే. నా సంగతి ముందు ముందు తెలుస్తుంది గాని పద కారెక్కు. ఇదో బులేమావు, మీ ఇంట్లో కడుపు నిండా తిండి పెడతారుగా. నువ్వు తిన్నంత వంటిల్లే నీది. గదే పని పాట లేకుండా బేవార్స్ తిండి తింటే మనకి ఇష్టం ఉండదు. కావలసినంత పని ఉంది, నువ్వు చెయ్యాలే గాని కారెక్కు. అట్లాగే. ఇక్కడ ఉన్నవాడికే సరిగా పనిలేదు, మళ్ళీ వీడే నువ్వు దండగా. ఆపదలో ఆదుకున్నాడు అనే అభిమానం ఉంటే 5-10 ఇచ్చి పంపిస్తే సరి. ఇతను రుణం డబ్బుతో తీసుకునేది కాదు మావయ్య. ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ దేనికి లేదు. అలా అనుకుంటే దోపిడి దొంగలకు మనకు తేడా ఏముంది బాబాయ్? ఊరికి కొత్త బస్తీ అంటే ఏమిటో తెలియని అమాయకుడు ఆయన వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళ జాడ తెలిసే వరకు నేనే మన ఇంట్లో ఉండమన్నాను. చూడమ్మా, ఈ రోజుల్లో ఎవరినే నమ్మకూడదు. పని మనిషిగా ఇంట్లో చేరడం, ఇల్లు దొచ్చుకోవడం, ముక్కు ముఖం తెలియని వాళ్ళని క్యారీ చేయాలంటే కాస్త ముందు వెనక ఆలోచించాలి. ముక్కు మొహం తెలియని నన్ను రక్షించడానికి అతను వెనక ముందు ఆలోచించుంటే నేను మీకు దక్కుండేదాన్ని కాదు. అమ్మాయి గారు, నా కోసం మీరెందుకు వదిలాడాలి? వెళ్ళేస్తా. గోపి అబ్బా, పొయ్యేసి నాపుతాడు ఎందుకమ్మా? గోపి, ఈ ఇంట్లో నాకు ఎంత విలువ ఉందో ఇప్పుడే అర్థమైంది. అనవసరంగా నిన్ను ఆశపెట్టి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు. గీత, మాట వరకు ఏదో అంటే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. పెద్దవాడిని కాబట్టి ఏదో నా తోచిని చెప్పాను. దీనికి ఇంత ఇదైపోతాడేటమ్మా? నీ సంతోషం మా సంతోషం అమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ ఏమంటా బాబు? నీ ఇష్టం, నా ఇష్టం బాబా. సరేనా, ఉండు. వెంకయ్య, అది తీసుకెళ్ళి ఆటోస్ లో పెట్టి. చంద్రమతి అక్కలన్నావా? అదేంత అంత పైకి ఎక్కా? పాలు వాచింది, లేకపోతే ఇంకా పైకి ఎక్కి వాడిని. కిందికి దిగిలా, డబ్బులు ఇస్తాను. అది బోల్, నీ దగ్గర నువ్వే పైకి ఎక్కు. కానీలే, నేనే వస్తాను. నొప్పెట్టదేటి? నీ దెబ్బకు తట్టుకోలేక నరం పక్కకు పోయి కాలు ఇంతలా వాచిపోయింది. మళ్ళీ ఇది బాగోదా? నువ్వబడదు. ఆ డాక్టర్ గారికి 100 రూపాయలు ఇచ్చామంటే ఈ కాలు ఆయన తీసుకుంటారు, ఆయన కాలు మనకి ఇస్తారు. సందేగా ఇక్కలే, నీ కాలు బాగోతే చాలు, ఎంతైనా ఇస్తా. ఎంత మంచిదాను, నీలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎదురు తప్పించారంటే ఈ దేశంలో మగవాళ్ళు ఎప్పుడో బాగుపడిపోయారు. తీసుకో. ఇదిగో మా ఇంట్లో మాత్రం తప్పకే, మా అమ్మ లేదు. ఏమిటి, మీ అమ్మ కూడా మగవాళ్ళకి ఎదురు తప్పిస్తుందా? ఇవా వస్తానా? ఇదిగో మళ్ళీ అదే మాట, వెళ్ళొస్తాను అనాలి అనమ్మ. సరే వెళ్ళొస్తాను. వెళ్ళామని అదే బ్యాగ్ మర్చిపోయానే. అయ్యో ఎంత మోసం! అదే ఏంటిది? అంత అబద్ధం! నువ్వు డబ్బు కోసం ఏదో మోసం చేస్తున్నావు. నిన్నటి దాకా డబ్బు కోసం, ఇవాటి నుంచి నీ కోసం. నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ప్రేమించలేదు. మనం ప్రేమించుకుందామా? తప్పు. తప్పులేని ఒప్పులేదు. మనం 3 జన్మబట్టి మన ఇద్దరం ప్రేమించుకుని విడిపోయి చచ్చాం. ఇప్పుడు 3 ముళ్ళు వేసి చద్దాం. అలేలే, నీ ఇష్టం. చంద్రమతి అలికండిలా మరి. అయ్యో అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఎంత పెద్ద తేలో. నేనంటే నీకు ఎందుకు ఇంత అభిమానం? సహనం చేస్తున్నారా? ఒక్కన అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏమిటి గోపి? ఏం లేదు అమ్మాయి గారు, మన తోటలో పూసిన గులాబీ పువ్వు తీసుకొచ్చి పరుపు మీద పెట్టాను. మీరు స్నానం చేయగానే తప్పకుండా తలలో పెట్టుకోవాలి, మర్చిపోకండి. అలాగే. వంట సామాన్లో 137, పాల అకౌంట్లో 77, కూరగాయల్లో 18. మరి మొత్తం మన 4 పంచుకుంటే మనిషికి ఎంత పడుతుంది? తలో 58 రూపాయలు తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ గా చెప్పారా? ఏం చెప్పానా? మరి ఎవరు చెప్పారు? చెప్పింది నేను. బాబాయ్ మధ్య రెండు వింత తిల్లగా పెట్టతగు పెట్టతగు పిల్లేగా తీర్చాలి. అదే మీ సంగతి చెప్తారు. ఏమండి, రండి
కొంపలు మునిగిపోతుంటే ఏ పూటకా పూట వీళ్ళు కూరగాయల్లో డబ్బులు మిగుల్చుకుని వాటాల కుదరకు దెబ్బలాడుకుంటుంటే పట్టుకున్నాను. అమ్మని పాతాన్నది పనిలో పెడితే పంచి కుక్కులాగా తింటున్నారా రాస్కల్స్. ఇక మీరు ఇంట్లో ఉంటాను వీళ్ళు ఎక్కడైనా కొట్టండి కానీ కడుపు మీద మాత్రం కొట్టకండి. శిక్ష వేసే ముందు తప్పు కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి. మీరు ఇచ్చే జీతాలు చాలకనే వాళ్ళు ఇలా కకృతి పడ్డారు. ఈ కరువు రోజుల్లో మన ఇచ్చే 50 రూపాయలు అయినా బ్రతుకుతారు, అందుకని మరో 10 రూపాయలు పెంచండి. సరే అమ్మాయి చెప్పింది కనుక వదిలేస్తున్నాను. ఏమంటా బాబా? ఇష్టం నా ఇష్టం బాబా. రే మళ్ళీ ఇలాంటి తప్పు చేశానంటే పోలీసులు అప్పగిస్తాను. ఏమంటా బాబా? నీ ఇష్టం నా ఇష్టం బాబా. రే వెళ్ళి పని చూసుకోండి. అమ్మని అవుతారా? ఊరగాయలు అవుతారా? ఇంత బలు ఎలా మోసుకొచ్చావు? రిక్షాలో లాకూడదు. ఈ మాత్రం దానికి రిక్షా ఎందుకు? అది 1 రూపాయి దానగా. బాబు గారు సరిగ్గా లెక్క చూసుకోండి. మీరు ఇచ్చింది 20 రూపాయలు, అందులో అరటికాయలు 2 రూపాయలు 75 పైసలు, పొట్లకాయలు 2 రూపాయలు 25 పైసలు, సొరకాయలు 1 రూపాయి 60 పైసలు, గుమ్మడికాయ 1 రూపాయి 40 పైసలు, తోటకూర 2 రూపాయలు 10 పైసలు, ఇక ద్రాక్ష పళ్ళు 3 రూపాయలు 35 పైసలు, మొత్తం 13 రూపాయలు 45 పైసలు, ఇక మిగిలింది 6 రూపాయలు 55 పైసలు. ఇదిగో చేతులు తీసుకోండి. బావా ఇది వరకల్లా ఇవే కూరగాయలు వాళ్ళు తీసుకొచ్చి 25 రూపాయలు లెక్క చెప్పేవాళ్ళు, వీడు 15 రూపాయలు లోపే తీసుకొచ్చాడు. చాలా తెలివిగలవాడు అన్నాడు. తెలివిగలవాడు ఎందుకు బావా? కానీ తెలివితేటలు కూరగాయలతోనే ఆగుతాయా లేక మన లెక్కల దాకా వస్తాయా? ఏడిశాడు అంతవరకు అనుకుంటాం. ఏంటి అది సార్లు? అమ్మాయి గారు మీకు ఇష్టమని ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చారు. సరే కానీ గోపి, నువ్వు చదువుకోలేదు కదా, లెక్కలు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? బాగాలేవారండి మీరు. నేను చదువుకోపోవడం ఏంటండి, మా ఊళ్ళో ఉన్న 5వ క్లాస్ వరకు బ్రహ్మాండంగా చదివేశాను. తెలుగు పుస్తకం ఏమన్నా ఇవ్వండి, అందరూ కొట్టేస్తాను. నీలాంటి వాడు ఇంగ్లీష్ చదువుకుంటే చాలా మందికి ఉపయోగపడతావు. బాగాలేవారండి, ఇప్పుడు నన్ను బళ్ళకెళ్ళి చదువుకోమంటారా? నీకు చదువు కావాలని ఉంటే మన ఇంట్లోనే ఒక బడి ఉంది. మన ఇంట్లోనా? అవును, పంతులమ్మని కూడా నేనే. ఓహో అలా వచ్చారా? కానీ ఏ ఇష్టం లేదా? అది కాదు, పగలంతా నాకు పని ఉంటుంది, రాత్రిపూట నిద్ర వస్తుంది. ఇంకెలా చదువుకోవాలంటే వేలంటూ లేదు, తీరుకున్నప్పుడల్లా చదువుకోవాల్సిందే. ఓహో ఇవే వచ్చారా? అయితే సరే. 3, 7, 6, 8, 9 ఈ జాక్ పాట్ కొట్టాను 5 లక్షలకాయ. సెంటర్లే గౌట్ పాండరు నువ్వు శుభం పలకపోతే పలకపోయి అన్ని ఆశకాలే. పెద్ద గారు పాలు రెడ్డలే ఆరిపోతాయండి. రే గుర్రపందెంలో పోగొట్టుకున్న డబ్బు ఎలా రాబట్టాలని చెప్పి బావగారు ఆలోచిస్తే మంచి నీ కూడా వేబెట్టిరా. ఏంటి పెద్దగా డబ్బు పోగొట్టుకున్నారా? సరేలే నిన్న కాక మొన్న వచ్చావు, 15 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఆదివారం వస్తే చాలు 1000 రూపాయలు అవుట్. అయ్యో బాబు, సంవత్సరానికి 52 ఆదివారాలు, 15 సంవత్సరాలకి 780 అంటే 780,000 రూపాయలు పోగొట్టారన్నమాట. మరి మరి నేను 10 సంవత్సరాలు చదువుతున్నాను, నువ్వు రోజుకి ప్యాకెట్లో 100 రూపాయలు చెప్పుడు పోగొట్టవా? మరి అట మరి రోజుకు 100 అంటే సంవత్సరానికి 36,500 అంటే 10 సంవత్సరాలకి 3,65,000 ప్యాకెట్ లో గోవిందా. సరే ఇదేం చూసావు? మా అల్లుడు ఏరే మా బావ కొడుకు వారు పెట్టే జలసా ఖర్చు పోయి 3వ వంతు అంటే చిరబాబు గారి ఖర్చు 10,95,000 అన్నమాట. నీ గందురా అర్థ లెక్క చెప్పుకుంటున్నావు. బాబు గారు నా వంద నా భార్య బాబా వెళ్ళి పడుకుంటా. అబ్బా నన్ను సంఖ్యలో పురుగులాగా పనిపెస్తున్నావు బాబా. ఉద్యోగులు నీకు జాక్ పాట్ గ్యారంటీ బాబా. ఇంకొక ఇప్పుడు కాదు, రేపు జాక్ పాట్ కొట్టిన తర్వాత 200 ఇస్తాను. ఏమంటావు? ఇష్టమైనా ఇష్టం బాబా. నిజా బాబు. అమ్మాయి గారు రోజు ఇస్తున్నావు ఏంటి? గురుదక్షిణ ఏమైనా అనుకోండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు పువ్వుకే అందం వచ్చింది అమ్మాయి గారు. కబుర్లకేం కానీ నిన్న చెప్పిన పేర్లను రాసావా? ఇవి రాశాను చూసుకోండి. డిఓజి డాగ్ కుక్క, జిఓడి కాట్ దేవుడు. సరే కదా అమ్మాయి గారు, డిఓజి జిఓడి కుక్కను తిరిగేస్తే దేవుడు అవుతుంది, ఇదేం భాష అమ్మాయి గారు? అడ్డు ప్రశ్నలు లేక చెప్పింది రాయ్. చెప్పండి. హెచ్ఓఎన్ఈవై హనీ తేన రాసావా? ఎంఓఎన్ఈవై మనీ డబ్బు. డబ్బు అంటే గుర్తొచ్చింది, రాత్రి పాల గ్లాస్ తీసుకుని పెద్దయ్య గారికి ఎదురుకు వెళ్ళాను అమ్మాయి గారు. పెద్ద నిజం తెలిసొచ్చింది, పెద్దయ్య గారు ఇంతవరకు రేసుల్లో
780,000 రూపాయలు పోగొట్టారు. చిన్నయ్య గారు ప్యాకెట్లో 365,000 రూపాయలు ధారపోశారు. ఈ అబ్బాయి గారు తన జలసాల కోసం 1,95,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎంత పెద్ద జమీందారి అయితే మాత్రం ఎక్కడాగుద్దండి. ఆయన మనకెందుకు వచ్చిన కూడా లేండి, ఎవరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. పత్తపాటాలు చెప్పండి అమ్మాయి గారు. గోపి, వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు వాళ్ళది కాదు. ఈ జమీందారి మీద వాళ్ళకి ఏ హక్కు లేదు. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాది. వాళ్ళు నాకు పెద్ద దిక్కుగా ఉన్నారనుకున్నాను, గాని ఆస్తులు ఇంతగా నాశనం చేస్తున్నారని నేను ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళని ఆవేశపడుకుతాయి. గడువు తీరి ఆస్తి మీ చేతికొచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉందని లాయర్ గారు చెప్తారు. తొందరపడితే అన్ని విధాలా మనకే నష్టం. వాళ్ళు ఏం చేసినా చేయగలరు. నీ ప్రాణానికి ఆగమయ్యా, నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతే మర్చిపోయావే. అంతవరకు వస్తే వాళ్ళంతా నేను చూస్తాను. ఇదిగా ఏం చిన్నమ్మా, ఈరోజు చాలా కష్టపడినట్టున్నావు పాపం. ఇదిగో ఒక రూపాయి ఎక్కువ తీసుకో. వద్దులేండి అయ్యా, మామూలు కొలిస్తే చాలు. గాలి బొట్టు లేకుండా తెల్లయింది కానీ తల పొగరకైన తప్పు లేదు. దరిద్రపమంట నిన్నమన్నటి వరకు మన మాటకి ఎదురు చెప్పిన గీత ఈనాడు మనమే పెత్తం చెలాయిస్తుందంటే డామిన్ సార్. అమ్మని మైనార్టీ దీని ఆస్తి స్వాధీనమై వారం రోజులు కాలేదు, అప్పుడైంత అహంకారమా? అవునండి, కనీసం 150 కావాలన్నా కూడా తను అడుక్కోవాల్సి వస్తుంది. మన సంగతి అలా ఉంచవే. ఇవాళ ఆదివారం, కనీసం 500 దా లేకపోతే బావగారి గుండెల్లో గుర్రాలు పరిగెత్తాయి. పరిగెడతాయి పరిగెడతాయి. రౌతు మెత్తరైతే గుర్రాలు 3 కాళ్ళ మీద పరిగెడతాయి. అమ్మాయిని రాని, ఇవాళ అటు ఇటే తేల్చేస్తాను. ఏమిటి మావయ్య, ఇంకోట ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళమమ్మా, రోజులు మారిపోయాయి. అవును మావయ్య, మారే కాలంతో పాటు మనము మారాలి, లేకపోతే బ్రతకడమే కష్టం. చూడమ్మా, ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసాం, ఇప్పుడు నీకు రెక్కలు వచ్చాయి, నీ పనులు దూసుకుంటున్నావు. కానీ మా సంగతి కూడా కాస్త పట్టించుకోవాలి. ఇప్పుడు మీకేం లోటు వచ్చింది బాబాయ్? చెప్పవా. ఇవాళ 1st తారీఖు, నాకు బోలెడు ఖర్చులు ఉన్నాయి, కనీసం 1,000 రూపాయలైనా కావాలి. పేకాట క్లబ్కు మెంబర్షిప్ కట్టడానికి నిన్నే ఆఖరి రోజు, కనీసం 300 లేకపోతే మేడెక్కితే కిందికి దోసేస్తారు. ఫ్రెండ్స్ అందరిని పిక్నిక్ బెంగళూరు తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు, అట్లీస్ట్ 3,000 కావాలి. సారీ బాబా. బాబాయ్, మావయ్య ఇలా అంటున్నానని మీరేమనుకోకండి. డబ్బు విషయం పట్టించుకోవడం నేను పూర్తిగా మానేశాను. అవన్నీ మేనేజర్ గారు చూసుకుంటున్నారు, వెళ్ళి అడగండి. మేనేజర్ గోపీనాథ్ స్పీకింగ్. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును నేనే. అనుమతి లేకుండా లోపలికి రావటం సభ్యత కాదు, అయినా వచ్చారు పర్వాలేదు. కూర్చోవలకుండా కూర్చోవటం నాగరికత కాదు, అయినా కూర్చున్నా పర్వాలేదు. కూర్చో కూర్చో. నాన్సెన్స్. ఎందుకలా అరుస్తారు? నాకు చెవిడేం లేదు. ఎవరిచ్చారు ఈ కట్గా? మీకు నాకు తిండి పెడుతుంది ఉత్తమరాలు. ఆవిడిచ్చింది. అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యం పాటు చేసుకో. కాలం చాలా విలువైంది, నీకేం కావాలో త్వరగా చెప్పండి. డబ్బు కావాలి. నాకు తెలుసు మీరు డబ్బు కావాలి. తీసుకో. 200 ముష్టి వేస్తున్నావా? మీరు ఎలా అనుకున్నా సరే, ఇష్టమైతేనే తీసుకోండి. మా డబ్బు మాకెవడా గెడుస్తున్నారే? మీ డబ్బు ఆడపిల్ల సొమ్ము మీద ఆధారపడింది కాదు, పైగా డబ్బా ఇస్తున్నారే. హలో, నేనండి గోపీనాథ్ మాట్లాడుతున్నా. ఓ హరి సార్ గారా? ఏమండి, ఏం చేసేసారు? ఓ అలాగేనండి. ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ సబ్మిట్ చేయమంటున్నారు? అలాగే చేద్దాం. నన్ను ఐఎమ్ సారీ, దొంగ లెక్కలు రాసే చేసేవారి అవసరం మనకేముందండి? అక్కర్లేదండి, తప్పుడు లెక్కలు రాసి ఎలాగోలా డబ్బులు మిగిలిన ఇక్కడ సవర్ కోతలు మేపే కంటే ప్రభుత్వానికి డబ్బు కట్టడమే మంచిది, ప్రజలకైనా ఉపయోగపడుతుంది. ఎస్, అవునండి, మేడం అభిప్రాయం కూడా అదేనండి. రేపు ఒకసారి నన్ను అక్కడ రమ్మంటారా? అలాగే తప్పకుండా వస్తాను. మార్నింగ్ 10 o'clock వస్తాను. ఓహో, ఐఎమ్ సారీ. మిస్టర్ బలరామ్ గారు, అయ్యా విశ్వనాథం గారు, అలా పొంచి వినటం పెద్ద మనిషి తరహా కాదు, అయినా విన్నారు పర్వాలేదు, లోపలికి రండి. ఐ థింక్ మీ ఇద్దరు కూడా డబ్బు కోసమే వచ్చారనుకుంటాను. తీసుకోండి 50 రూపాయలు. అమ్మని లేదు, అయ్యని లేదు,
నెలకు 50 రూపాయలు మీకు మేడం శాంక్షన్ చేశారు. నాకు 50 రూపాయలు ఇవ్వడానికి నీకు ఎంత ధైర్యం? న్యాయం అయితే అది ఇవ్వటం కూడా మీకు అనవసరం. హాయిగా 3 కోట్ల ఇంట్లో తిండి తింటూ కృష్ణ రామ అంటూ కూర్చునే ఈ వయసులో ప్రత్యేకమైన జేబు ఖర్చులు మీకు అనవసరం. అయినా మేడం కనికరించి శాంక్షన్ చేశారు. అందువల్ల ఇక నుంచి మీరు రేట్లు విశ్వాసం చెప్పాలి. మీరు బేకాడ మానేయాలి. మిస్టర్ వాసు, మీ జలసాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. గోపి వాసు అని పిలవటానికి నాకెంతో సేపట్టదు. అయినా మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం నాకు అలవాటు. ఏమిటలా రాతి బొమ్మలా నిలబడిపోయారు? నీ అంతు చూస్తాం. అది ఈ జన్మలో సాధ్యం కాదు, వచ్చే జన్మలో ట్రై చేయండి. ఐ సే ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. మేడం ఇంట్లో ఉన్నారా? లేరు బాబు, తోటకెళ్ళారు. కార్లో ఫైల్స్ ఉన్నాయి, పట్రా. అలాగే బాబు. హలో ఇన్స్పెక్టర్ గారా? నేను సార్ గోపినాథ్ మాట్లాడుతున్నాను. మా చెల్లె దాడ ఏమైనా తెలిసిందా సార్? ప్లీజ్ ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపల్లిలో మన పొలాలు సాగు చేయించే రామనాథన్ గారు మిమ్మల్ని చూడాలని వచ్చారు. రమ్మని. నమస్కారం కొత్త మేనేజర్ గారు. నమస్కారం. నమస్కారం, రండి. అయ్యా, ఈ పదవికి మీరు కొత్త, మీకు నేను కొత్త. ప్రతి సంవత్సరం ఈ పంట డబ్బులు పాపం బలరాం గారు ఇచ్చేవారు. ఈసారి మీకు ఇస్తున్నాను. కొత్త మేనేజర్ గారు కదా, ఈ ఏడాది కనీసం 50,000 తగ్గాం అనుకున్నాను. కానీ ఈ 30,000 తెచ్చేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చింది. అంత తగ్గుడు పట్టుకొచ్చారే, పంటలు సరిగా పండలేదా? పండేదే వర్షదేవత కనికరం లేక 60 బాబు తవ్వించాల్సి వచ్చింది, 25,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మరి ఏమిటండి, ఈ సంవత్సరం వర్షాలు బాగా కొట్టినాయి, పైగా మీ ప్రాంతంలో కొండవాగులు కూడా ఉన్నాయి. తవ్వించారు అయ్యా? తమరు ఎప్పుడూ మా ఊరు చూసినట్టు లేదు. మా ఊళ్ళో కొండలున్నాయే గానీ వాగులు లేవు. అలాగా కొండవాగులు లేవు? గోపి నువ్వా? మేనేజర్ గోపీనాథ్, ఈ 7 పంట సొమ్ములో ఎంత మిగుల్చుకున్నావో మర్యాదగా నువ్వు చెబుతావా, పోలీసులు పిలిపించమంటావా? బాబు, ఈ విచేతులుగా నన్ను బయట పెట్టదు. దైవ సాక్షిగా చెబుతున్నాను, నేను గడ్డి గడిచింది 10,000. ఇంటికి వెళ్ళగానే వెంటనే పంపిస్తాను నన్ను పోలీసులు మాత్రం పట్టుకోక. బాబు బాబు, 13 ఏళ్ళు నిన్ను మీ అమ్మని ఆదరించినందుకైనా నన్ను అభిమానంతోనే నేను విడిచిపెడుతున్నాను. అన్న మాట నిలబెట్టుకుని ఇంటికి వెళ్ళగానే డబ్బు పంపించు. అమ్మయ్యా చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. మామయ్య, మేనేజర్ గారు, ఆ కుర్చీలో కూర్చున్నంత వరకే నేను మేనేజర్ని, ఇప్పుడు నీ గోపినే మామయ్య. గోపి, నిన్ననే అడ్వాన్స్ తీసుకున్నాను, ఈ 200 బట్టుకెళ్ళి అత్తయ్యకు వచ్చారు కొంత. గోపి, నీదెంత మంచి మనసురా, వస్తాను. బాబుగారు, అమ్మగారు తోట నుంచి ఫోన్ చేశారు, ఏదో ముఖ్య విషయం మాట్లాడాలట. మేడం, ఏదో ముఖ్య విషయం మాట్లాడాలన్నారట? అవును గోపి, మనిషికి ఏది ముఖ్యం? మనసు. ఆ మనసు కోరుకునేది ఏమిటి? మనశ్శాంతి. మనసెరిగిన మరో మంచి మనసు తోడుగా ఉంటేనే మనిషికి మనశ్శాంతి. అవునా? ఏమిటి మీరనేది? ఇంతకంటే ఏ ఆడపిల్ల మనసు విప్పి చెప్పుకోలేదు. మీరు నాకంటూ ఒక పేరుంది గోపి, ఇక నుంచి నువ్వు నన్ను నా పేరుతోనే పిలవాలి. ఏ, నిన్నడిగే హక్కు నాకు లేదా? ఎందుకు లేదు? ఓనమాలు కూడా రాని నన్ను ఒక మనిషిని చేశారు, గాలికి తిరిగే నాకు గౌరవమైన చోటు ఇచ్చారు. నా మీద మీకున్న హక్కు ఈ లోకంలో ఎవరికీ గడ సరిదైనా తగిన జోడు కావాలి. అది నువ్వే కావాలి, నువ్వే నేనైపోవాలి. అది నువ్వే కావాలి, నువ్వే నేనైపోవాలి. కావాలి.
కావాలి ఏం కావాలి కావాలి ఏం కావాలి కన్ను ఎంత సొగ సరి అయినా రెప్ప తోడు కావాలి కన్ను ఎంత గడ సరిదైనా తగిన జోడు కావాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి మనసు మురిసి పాడాలంటే కనులు కనులు కలవాలి కోటి కనులు తీరాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి చెట్టు తోడు కావాలి పూల హొయలు చూడాలంటే గాలి తోడు కావాలి తీగ ఎదిగి సాగాలంటే చెట్టు తోడు కావాలి పూల హొయలు చూడాలంటే గాలి తోడు కావాలి కలలు తీరాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి అది నువ్వే కావాలి నువ్వే నేనైపోవాలి మామా ఓ మామా ఎవరమ్మా నువ్వు ఏం కావాలి మా గోపి మామ కోసం వచ్చినానమ్మా ఏంటేమిటి గోపి కోసం వచ్చావా అతనితో నీకేం పని భలే అడిగారు పెద్దయ్య పెళ్ళడానికి మొగుడుతో కాక ఇంకెవరితో పని ఉంటుంది అమ్మని ఏమిటి గోపి నీ మొగుడ అమ్మో ఎంత ఘోరం ఎంత ఘోరం నువ్వే గోపి గురించి చెప్తున్నావు మీ ఇంట్లో ఉన్న నా గోపి మామ గురించేనమ్మా మాది పండపల్లి మా పెళ్లి ఏడాదైంది అట తాళి కట్టడో లేదు ఇట బస్తీకి వచ్చేసాడు మళ్ళీ నా ముఖమే చూడలేదు ఇక్కడున్నాడని ఆ నోట ఈ నోట ఇది ఎత్తుకుంటూ వచ్చానమ్మా నేను అనుకుంటూనే ఉన్నా వీడు సామాన్యుడు కాదు అని బాబాయ్ నిజానిజాలు తెలియకుండా మనం ఒక నిర్ణయానికి రాకూడదు భలే చెప్పావు కదా మా నాన్న ఎప్పుడు అంతే ఏదో ఒకటి అంతనే ఉంటాడు అనుగో గోపి అయిన అన్ని చెప్తాడు గోపి ఎమ్మ ఎవరు నీకు తెలుసా తెలీదే నేను మావా నీ గంగనే గంగవా నువ్వే నన్ను ఎరిగినంటే నేనేమైపోను మావా ఏం తప్పు చేశాను మావా నన్ను వదిలేసి వచ్చేసావు మొగుడు వదిలేసిన పెళ్ళామని ఊరంతా కోడై కూస్తుంటే తట్టుకోలేక వచ్చేసానే ఇప్పుడే గంగలో దూకను మావా ఏమిటి నోటికొచ్చినట్లు వాగుతున్నావు నేనేమిటి నీ మొగుడు ఏమిటి మేడం ఈ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలియదు ఇదేదో దొంగ నాటకం నాటకం అనేది నువ్వా నేనా వ్యాసం మరొచ్చు డబ్బు రావచ్చు పెద్దోడి కావచ్చు మామా నీ ఆలిగా ఏలుకోకపోయినా పర్వాలేదు కనీసం నీ పాదాల దగ్గర పని మనిషిగానైనా పడుండు నీ మామా నాకంతే చాలు చూడమ్మాయి నీకు పెళ్లి చేసిన మీ అమ్మా నాన్న బతికే ఉన్నారా ఉన్నారయ్యా మా ఊళ్ళోనే ఉన్నారు అయితే రేపే వాళ్ళ ఇక్కడికి పిలిపించి నిజానిజాలు రుజువు చేసి నీ కాపురం నిలబెట్టే పూచి మాది ఏమంటా బావా నీ ఇష్టమే నా ఇష్టం బావా అమ్మాయి నీకేం భయం లేదు అప్పటిదాకా నిశ్చింతగా నువ్వు ఇక్కడే ఉండు అమ్ముడు నేను చెప్పింది న్యాయమే కదూ నీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బాబాయ్ ఏయ్ నిజం చెప్పు ఎవరు నేను ఇక్కడ పంపించారు అదేంటి మామ అట్టగడుగుతున్నా ఎందుకు ఇంకా నాటకం ఆడతావు ఎందుకు ఇంత మోసానికి తలపడ్డావు
మర్యాదగా నిజం చెబుతావా లేకపోతే నీ ప్రాణాలు తీయమంటావా? నీ చేతుల్లో నా ప్రాణాలు పోవటం కంటే వేరే అదృష్టం ఏముంది మావా? ఎంత మోసం నిన్ను! అమ్మాని, నేను అనుకున్నంత అయింది. కట్టుకున్న పెళ్ళనే చంపాడంటే వీడు ఎంతకైనా తెగిస్తాడు. ఏమిటి మీరు అనేది? లేకపోతే అర్ధరాత్రి నీకు ఇక్కడేం పని? నేను నువ్వేం చెప్పక్కర్లేదు, నిజం నేను చెప్తాను. తెల్లవారితే నిజం రుజు అవుతుందనే భయం కొట్టి రాత్రి రాత్రి దాని ప్రాణం తీశాం. బలరాం గారు, మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. మాయమాటలు చెప్పి అమాయకురాలైన మా గీతను వంచి ఉద్యోగం సంపాదించే వలకునే కానీ ఇంత దారుణమైన హంస కూడా నేను ఊహించలేదు. నేను కూడా ఊహించలేకపోయాను. మేడం, మీరు కూడా నమ్ముతున్నారా? అవును, ఇంతకాలం నమ్మినందుకు పశ్చాత్తాపడుతున్నారు. హలో హలో, పోలీస్ స్టేషన్. సమయానికి కన్నబిడ్డలా వచ్చి కాపాడావు. నాదే ఉందండి మీ బిడ్డలు చేసుకున్న అదృష్టం. బిడ్డలు, నా బిడ్డలు. రండి, ఇదిగో 2000. ఏ 2000 తెచ్చావు? మిగతా అది తర్వాత ఇస్తా. ఇవ్వకపోతే మన సంగతి తెలుసుగా. మీరు కూడా వేషానికి వచ్చారా? ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్. మీరు ప్రొడ్యూసర్ గారా? నమస్కారం అండి. మీరు డైరెక్టర్? ఆ కోటు చూడదానే అనుకున్నాను. మీరు డైరెక్టర్ గారని? ఏమండి, ఒక మంచి వేషం ఏమని చెప్తాను? ఇందులో ఒక హీరోయిన్ వేషం తప్ప అన్ని బుక్ అయిపోయాయా? అని ఆడవేషం ఇవ్వండి. ఇకనా మర్చిపోయిందా? నువ్వు హీరోయిన్ వేస్తావా? అదేంటండి, నేను ఆడవేషం కడితే మా ఊర్లో లేవండి. కర్ణం గారు, ముసపు గారు, పెదగాబు గారు, చిన్నకా, అవి నాటకాలు, ఈ సినిమా. రాకరాక 10 ఏళ్ళకి నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. నువ్వు ఆ వేషం వేస్తే మళ్ళీ నేను ఆ పాత్ర చోటుకు పోవాల్సి ఉంటుంది. అయ్యో, మీరు అలాగే ఉండాలండి. మాలాంటి వాడిని పైకి తీసుకురావాలి. ఏమండి, నువ్వు చేతులు కాదండి, కాళ్ళు అనుకోండి. నాకు అసిస్టెంట్ గా పనిచేయి. నేను ఉన్నాను కదండి, అతను ఉంటాడయ్యా, కూర్చో. ఏమండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోవాలండి. నేనేం పని చేయాలో చెప్పండి. అతను చెప్తాడు, వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అయ్యి బాబు, అచ్చింది. ఏంటి డైరెక్టర్, ఇతరకే చెప్పిన వాళ్ళ మనం ఇవ్వాలి కదండి. చంద్రమతి అప్ప, ఈయన అప్ప డిప్ప పగల కొట్టతాను. ఏమనుకుంటున్నాను? కర్ర రాయ్ అప్ప, కనీసం కత్తి కూడా లేదా? ఏమీ లేకుండా ఎందుకు వచ్చావు? కప్ప కైలాసానికి పోయింది. చూసావా నా ప్రతాపం? నీకు చాలా ధైర్యం, అసలు ధైర్యం లేదు. చిన్నప్పుడే పులిపిల్లలతో ఆడుకున్నాడు వీడు. కొంచెం పెరిగిన తర్వాత 8 బండ్లు పళ్ళుతో వేయవాడు వీడు. ఈ కప్పకు లెక్క తినండి. అయ్యో 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 అయ్యో, ఇప్పుడు భయమైతుందా? అలా ఉనిగిపోతున్నా. అనకడం కాదు, జ్వరం వచ్చింది. నేను ఏదో శుభవార్త చెప్దామని వస్తే ఈ కప్ప వచ్చినా ప్రాణం తీసింది. ఏంటి ఆ శుభవార్త? నేను ఈ రోజే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. రేపే డైరెక్టర్ అవుతాను. ఎల్లుండి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, అవతలండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ చార్మింగ్ హీరో. ఏందయ్యా డైరెక్టర్, 10 గంటల ఇంకా షూటింగ్ మొదలెట్టట్లేదు? హీరోయిన్ గారు ఇప్పుడు వచ్చారు, వాళ్ళ అమ్మగారు కోపంగా ఉన్నారు. ఇంకో గంటలో ఇంకో షూటింగ్ వెళ్ళాలట. మీరు వెళ్ళండి.
మేమగా తిన్నారమ్మా చెప్పండి డైలాగ్ చెప్పించు చిన్న డైలాగ్ అమ్మా ఎక్స్ప్రెషన్ మాత్రం కొట్టొచ్చినట్టు ఉండాలి ఏకే చూస్తానండి ఇంక డేట్లే సార్ రైట్ వెళ్ళక్కడ 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 డైరెక్టర్ చూడమ్మా వాడు నీ బయట లాగుతాడు అప్పకాయ కొట్టు అర్థమైందా అలాగేనండి ఎస్ కెమెరా రెడీ రెడీ సార్ నెలకు నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే స్టార్ట్ నువ్వు చెబితే నా పరువు పది మందిలో ఏం కావాలి సరే మీరే చెప్పండి అరే స్టార్ట్ నేనే చెప్తా గానీ ఆ అమ్మాయి చెయ్యొత్త గానీ నువ్వు జూమ్ చెప్పు అలాగే సార్ రన్నింగ్ క్లాప్ టేక్ వన్ ఏమోకయ్యా ఆర్టిస్ట్ ఎక్కడ ఉంది కెమెరా ఎక్కడ ఉంది అక్కడ చూడండి రియల్ బోర్న్ ఆర్టిస్ట్ ఆవిడ మన పిచ్చల హీరోయిన్ ఏమండి ఏమండి హై బిల్హెడ్ నమస్కారం అండి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కాదంటండి మా పిక్చర్లు మీరు హీరోయిన్ గా వెయ్యాలి హీరోయిన్ మేడం బంగారు దేవతం నిర్మాత ఇచ్చేది మొదటి పిక్చర్ ఏమంది 100 డేస్ ఇంకా 10 పిక్చర్ 100 డేస్ ఆడతాయి 10 షీట్లు వస్తాయి అందుకే ఈ ర్యాప్ చేయించాను ఎలా ఉంది ఏమిటి మేడం నేనేమన్నా తప్పు మాట్లాడానా లేదు హరి ఎవరో చేసిన తప్పుకు ఫలితం ఒక్కొక్కప్పుడు ఇంకెవరో అనుభవిస్తుంటారు ఉదాహరణకు నా పాప పదే పదే ఈ విషయాన్ని గుర్తెచ్చుకుంటూ బాధపడతాను మర్చిపోగలిగితే కదా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి అంతస్తు పెరిగిన ఒక వంక అంతరంగం కుమిలిపోతూనే ఉంది హరి ఎవరు గజేంద్ర ప్రొడక్షన్ సూపర్ ప్రొడ్యూసర్ ఎక్కువ ఎత్తు తొండాన్ని ఆయన మీరు డబ్బులు ఇవ్వలేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మందా అమ్మ లోపల పన్ను ఉన్నారు ఏమిటో కాదు ఏమీ లేదు మన హీరో కాల్ షీట్ ఇచ్చినాడు అమ్మతో మాట చెప్పేసి పొద్దున్న షూటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను రేపు ఆదివారం షూటింగ్ నేను పనిచేయలేదు ఏంటయ్యా నువ్వు పనిచేస్తుంది అమ్మ కదా పనిచేస్తుంది ఏమనుకుంటున్నావయ్యా ఆవిడంటే ఎవరు నేను నేనంటే ఎవరు ఆవిడ అందుకని మీరు యూ ప్లీజ్ కమర్ మండే అది కాదు నమస్కారం ఏమిటండి ఏమీ లేదమ్మా రేపు పొద్దున్న షూటింగ్ పెట్టుకుందామా ఆదివారం నాడు అమ్మగారు పంచాయతీ చెప్పాను అబ్బా ఊరుకోబోయా సెక్రటరీ ఏది నీకు అలా అది కాదమ్మా రేపు పొద్దున్న నేను షూటింగ్ చేయలేదు అనుకో నేను చాలా ఇబ్బందుల్లో పడిపోతాను సరే ఏర్పాటు చేసుకోండి అలాగే సరే సాయంత్రం రేపు సాయంత్రం చెక్ పంపించండి చెక్ ఏందయ్యా క్యాష్ తీసుకోరాదా ఏమిటి బాబు దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్నావు నీ వాళ్ళని గురించా నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు అయ్యో పాప నువ్వు నాలాగే అన్నమాట సరిగ్గా 13 ఏళ్ల క్రితం నా భార్య బిడ్డలతో సహా గోదావరి వరదలకు బలైపోయారు నా తండ్రి చెల్లి కూడా ఆ గోదావరి వరదలకే బలైపోయారు ఆ వరదలకే బలైపోయారా మీ తండ్రి పేరు రామయ్య రామయ్య మీ అమ్మ పేరు పార్వతమ్మ కదూ అవును నీకెలా తెలుసు నీ తండ్రి నేనే బాబు ఆ రామయ్య నేనే బాబు 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 రైల్లో షూటింగ్ ఎందుకు పెట్టారు సార్ హీరోయిన్ గారు జైల్లో ఉన్న వాళ్ళ అన్నగారిని కలుసుకోవడానికి వస్తున్నాయి అక్కడికి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాడతారు సార్ హీరోయిన్ దాకా మేము చేస్తుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా ఎక్కడ ప్రొడక్షన్ మేనేజర్ ఏం సార్ హీరోయిన్ గారు వచ్చారా బయలుదేరి తలసేపాయి సార్ బయలుదేరి ఏమి అడుగు రమన్ 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 గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ కమాన్ కమాన్ గెట్ రెడీ ఫర్ ది షాట్ బలరామ్ విశ్వనాథం మిమ్మల్ని నిష్కారణంగా జైలుకు పంపించిన ఆ దుర్మార్గులే నా మీద కూడా పగబట్టారు నాన్న బాబు వాళ్ళ అంతు చూస్తేనే కానీ నేను నిద్రపోను చూడండి మేడం అన్నయ్య అంటూ మీరు అతన్ని అన్నయ్య చెల్లెమ్మ ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్ చెల్లెమ్మ అన్నయ్య నువ్వు వంచన చేతిలో మంచి ఒక్కోసారి ఓడిపోతుంటుందమ్మా
చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను. నా సంగతి సరే గాని ఆ బస్తీబాబు కనిపించాడా? కనిపించడమే కాదు, నా కళ్ళు తెరిపించాడు. నేను మోసపోయానన్నయ్యా, మోసపోయాను. చెల్లెమ్మ, కానీ దేవుడు నన్ను కనికరించాడు. ఆ రోజు నేను నేర్చుకున్న ఆటపాట ఈ రోజు నాకు అన్నం పెడుతున్నాయన్నయ్య. చెల్లెమ్మ, నువ్వు కనిపించావన్న సంతోషంలో నీకు శుభవార్త చెప్పడం మర్చిపోయాను. నువ్వు అన్నట్టు అమ్మ చేసిన పూజలు ఊరికే పోలేదు. ఏనాడో దూరమైన తండ్రి కొడుకుని దేవుడు ఇక్కడ కలిపాడు. ఈ అమ్మాయి ఇన్నాళ్ళు మనకు దూరమైన చెల్లెల్లోటు తీర్చింది నాన్న. దూరమైందని ఎందుకు అనుకుంటావన్నయ్యా? త్వరలోనే నీ చెల్లెలు కూడా నీకు దగ్గరవుతుంది. అవుతుందమ్మా, నీ నోటివాక్కు తప్పకుండా ఫలిస్తుంది. మల్లే అమ్మ, మల్లే మల్లే, ఎవరైనా మల్లే చప్పా పెట్టుకుని లోపలికి వచ్చి నన్ను ఎలా బయటికి సంశయ నా ఇంట్లో నుండి నన్నే బయటికి పోమంటావరా? ఏంది నీళ్ళ ఆరడుగులు ఎత్తున్నా ఆరంగులం కూడా బుద్ధి జ్ఞానం లేదు, ఎవరు అనుకున్నావు? సినీయాత్ర సుజాత వెళ్ళాయా? వెళ్ళిపోయి ఎందుకు చూడండి సార్, చప్పా చేయకుండా జబర్దస్తిగా లోపలికి వచ్చేస్తున్నాడు. అంటే సరుకులు తీయకుండా వచ్చాడా? అవును సార్. నేను సెక్రటరీ, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంగ్లీష్ రాలేదు తెలుగులో. ఈ తాగుబోతు తాతమ్మ బయటికి పొమ్మంటారా? ఎలకలా ఉన్నావు, ఎమకలు ఏరేస్తాను. ఎలుకలా ఉండొచ్చు, దొల్చారంటే అంతే తగదు. నా సంగతి తెలియదు, మర్యాదగా బయటకి లేదా కూలీలు పెట్టి బయటకి ఎన్ని చేస్తారు? వాళ్ళు ఏం చేయరు, పక్కన విసిరినట్టు అలా విసిరండి. అమ్మ మల్లె, నువ్వు నన్ను ఇడిచిపెట్టి వచ్చేసిన నిన్ను ఇడిచిపెట్టి నేను బతకగలనా తల్లే? ఏ గోడ మీద చూసినా నీ బొమ్మలేనమ్మా, అందుకని ఎత్తుక్కుంటూ వచ్చేసానమ్మా. మేడం మీరు మా నాన్నగారు. సారీ సార్. ఏంట నీ అవ్వ మళ్ళీ పెళ్తున్నావు, పేగు తీసేస్తాను. చూడు మేడం, ఇందాక ఎముకలు అన్నారు, పేగులు అంటున్నారు, నాకు ఉన్నది ఒకటే పెద్ద పేరు. ఆ పేరు కూడా తీసేనుకోండి, నా పేరే కనపడదు. సారీ అంటే క్షమించండి అని అర్థం అండి. సర్లే నీ అవ్వ రాయ్యా. ఇంతమంది కాపలా ఉండగా ఖైదీ నెంబర్ 116 తప్పించుకోగలిగాడంటే మన డిపార్ట్మెంట్ కు ఎంత అవమానం. వెళ్ళండి, వెళ్ళి అన్ని చోట్ల కాలం కాదు. ఈ రోజు హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ నా మీద కాదు, నా డబ్బు మీద. మళ్ళీ మళ్ళీ నీ మాటలు నమ్మి నువ్వే దేవుడు అనుకుని నీకు సర్వస్వం అర్పించి వీధిన పడ్డ మళ్ళీ చచ్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ సుజాతకు పేరుంది, పలుకుబడుంది, అంతస్తుంది, అందుకని విర్ర వేగుతుంది. అవునా కాదు? దేవాలయం లాంటి కళామతల్లి ఒడిలో హాయిగా బ్రతుకుతున్నాను. తిరిగి నన్ను నువ్వు నరక కోపంలోకి లాగడానికి ప్రయత్నించు. ఒకటి మాత్రం గుర్తుంచు, ఎన్నున్నా ఆడదానికి మగవాడి తోడు లేకుండా బతకలేదు. బతికినా అది బతుక్క. నీ పాప పెరిగి పెద్దదై నా తండ్రి ఏడి అని అడిగితే నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. ఆ అవసరం నాకు లేదు, రాదు కూడా. తన తండ్రి కన్న తల్లినే మోసం చేసిన కసాయి వాడని తను తెలుసుకునే కంటే ఈ లోకంలోనే లేడని తెలుసుకోవడం ఎంతో మంచిది. ఏమంటావు? ఇదే నీ చివరి మాట? అవును. నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. లేదు, బాగా ఆలోచించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇక వెళ్ళచ్చు. ఓకే. అన్నయ్య. చెల్లెమ్మా. నువ్వు జైలు నుంచి అదంతా తర్వాత చెప్తాను, కానీ నీ జీవితాన్ని నాశనం చేసిన బస్తీ బాబు వీడేనా? అవునన్నయ్య. ఆ జీవితం ఇలా కావటానికి కారణం వీడే. ఇప్పుడు మరొక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను కాపాడటానికే నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. చూడమ్మా గీత, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి, నిన్ను నమ్ముకున్న మేమేం కావాలి? ఏదో వాడు మంచివాడే అనుకున్నాం, కానీ వాడి వెనుక ఇంత చరిత్ర ఉందని ఊహించలేకపోయామమ్మా. అయ్యిందేదో అయిపోయింది, అంతా ఒక పీడకలు అనుకో తల్లి. ఎంతైనా ఏమనుకున్నా మనం మనం ఒకటి, మనకు తప్పుతుందా? నువ్వు బాబా పెళ్లి చేసుకుంటే. నా పెళ్ళికి ఇప్పుడేం తొందర వచ్చింది మావయ్య, నా మనసేం బాగుండలేదు. దయచేసి ఇంకెప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకండి. సరే, నీ ఇష్టం తల్లి, కానీ నాదొక్క మాట, రేపు నీ పుట్టినరోజు, మా కోసం రేపు ఒక్కరోజు నువ్వు సందడిగా మాతో పాటు గడపాలి. బావగారే ఉంటే ఎంత ఘనంగా జరిపించుండేవారు. వారు పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టిపోయారు గనక ఇది నా కనీస బాధ్యత తల్లి. కాదనకమ్మా? అలాగే మావయ్య, నీ ఇష్టం. అలాగేనమ్మా. పుట్టినరోజు పండగనే సాగుతో గీతను ఒక దారిలో పెట్టేశాం. అది సరే బావా,
ఏదో కోయవాడన్నావు, మంత్రాలు తెలిసిన వాడన్నావు. వాడు వచ్చేది ఎప్పుడు, గీత మనసు మార్చేది ఎప్పుడు, మన వైపు తిప్పేది ఎప్పుడు? తొందరపడకు, ఈ పాటకు వస్తూనే ఉంటాడు. కుర్రుకొండ దేవరా భద్రాద్రి రామన్న పంపగా వచ్చాను సింహాద్రిరప్పన్న చెప్పగా వచ్చాను తిరపతి యంఖన్న చలవుతో వచ్చాను శ్రీశైల మల్లన్న సిటికేస్తే వచ్చాను కుర్రుకొండ దేవరా ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట ఊరే పాపి కొండ నా పేరే గండర గండ ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట ఊరే పాపి కొండ నా పేరే గండర గండ ఏసావు ఈ కోటలు బాగా దోసావు తేరాసచు బాగా ఏసావు ఈ కోటలు బాగా దోసావు తేరాసచు ఇక్కడ నేను ఎస్తా చేరా పగలు రేయి కాస్త పారా పక్కలోన భల్లెల్ల ఉంటాను నే పసి కడితే నీ అంతు చూస్తాను నీ కుర్రు నువ్వు పాడుగాను నన్ను దెబ్బరా తిప్పుతా ఉండు నా ఊరే పాపి కొండ నా పేరే గండర గండ నా ఊరే పాపి కొండ నా పేరే గండర గండ గండ లేక ఈ గూటిలో వచ్చి చేరావు ఆ రోజుల్లో గూటికి లేక ఈ గూటిలో వచ్చి చేరావు ఆ రోజుల్లో అన్నం తిన్న ఇంటిలోనే కన్నం వేసి కాజేశావు నీడలాగా నీ ఎంత ఉంటాను కళ్ళు మూసావు నీ కలలో కొట్టాను ఓరి నీ కుర్రు కుమ్మైపోను నడువులు ఎనగొట్టావు కదరా అప్పుడే ఏమైంది ముందుంది చూడు ముసళ్ళ పండగ నా ఊరే పాపి కొండ నా పేరే గండర గండ నా ఊరే పాపి కొండ కొండ నా పేరే గండర గండ సొంతం కావాలని తాజా రోజాను పొందాలని కలిమిని సొంతం కావాలని గాలి మేడలు కడుతున్నావు కూలిపోతే చిత్తవుతావు టీ కొడతావు రబ్బ చూసుకో నీకు దమ్ముంటే నా దెబ్బ కాసుకో ఊరే పాపి కొండ నా పేరే గండర గండ ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట ఊరే పాపి కొండ నా పేరే గండర గండ గండ కొండరా ఏం సెలకమ్మ ఎట్టాగుందా అయితే నీ ఆట పాట చాలా బాగున్నాయి ఇదిగో ఈ కానుక తీసుకో వద్దు సెలకమ్మ
తానుకు తీసుకుంటే కళ పలకదు. మరేం కావాలి? తినడానికి మేత కావాలా, ఉండటానికి నాలుగు రోజులు నీడ కావాలా, పంచమి దాకా ఉండి పట్నం అంతా చూసిపోతా. అలాగే ఇక్కడే ఉంటా. నిన్ను కోరి తెచ్చుకున్నందుకు కొరివితో తలగొక్కున్నట్టయింది. కుర్రకొండ దేవరా, నీకు బుర్ర పెద్దదే గాని పెద్దయ్య, కానీ అందులో బుద్ధి లేదు. ఇలకమ్మ నోరు ముయించాలంటే ఇట్టాగ చేయాలి దొరా. నేను నీ మనిషిని తెలిస్తే నన్ను ఏడుండనిస్తుందా? నీ పాచిక పారనిస్తుందా? అమ్మని బావా, వీడు కాలాంతకుడు. నేను చెప్పానుగా బావా కొండదాని గురించి. ఇప్పుడేమంటా? నీ ఇష్టం. నా ఇష్టం బావా. పలుకు పలుకు, సత్యం పలుకు. పలికిందా పోయారా? పలుకుతోంది పలుకుతోంది. అయితే ఈ ఆస్తి నాకు దక్కుతుందా? జీతం కోడలు ఉంటుందా? అవుతుంది ధరా, కానీ ఒకటే చిక్కుంది. చిక్క ఏమిటది? పాలు పోసి పెంచిన పాము పక్కనే పొంచింది ధరా. పాము? పాముకు పడగల వయసు, తేరుకు కొండల వయసు, మనిషికి నిలువల్ల వయసు. మనిష వాడెవడు? ఆ విశ్వనాథం ధరా. విశ్వనాథం కాదా? అవుందా? ఆ శిలకమ్మత నీ మీద అన్ని కలబల్లి కబుర్లు చెప్పి అత్యంత తన పేరు రాయించుకోవడానికి గాలమేస్తున్నాడు. గంగాధరా, శిలకమ్మ తండ్రిని చంపిందని నేనంట, ఆ గోపిగాని తెలుగు నువ్వే పంపించావంట. ఇవన్నీ నేను చేశానన్నా. అవును పెద్దదా, శిలకమ్మ చెవులు ఆ విశ్వనాథంతో నూరిపోతా అంటే నేను కళ్ళారా చూసిన. నా మీదే కుట్ర పన్నుతున్నారా? కుట్ర గిట్ర నిన్నేం చేయలేవు ధరా. ఉరి మీద కుట్ర నేనుండగా ఈ చిన్నతనం ముంజేతికి నా చేత తాయెత్తు కట్టించు. ఆ ఇచ్చినాలందర బుర్ర గిర్ర తిరిగిపోవాలా, నీ కొడుక్కి చిలకమ్మకి పెళ్లి జరిగిపోవాలా. ఇంకా చూస్తారా, త్వరగా కట్టించుకో. కట్టుకో. కుర్రకొండదేవరా, చెయ్యవు ద్వారా, మేతమేసి చెయ్యవు. ఇక నీకు తిరుగులేద్దారా అనా? నాకు అర్జెంటుగా పని ఉంది, ఇప్పుడే వస్తాను. నువ్వు కూడా కట్టించుకోదా. నాక? నాకెందుకు? చిలకమ్మ చేతికి దిక్కాక చిన్నతర నిన్నేసి కొడితే ఏమైపోతావు దొరా? ఎలిగిలా పడతావు? నా బిడ్డ నన్ను మోసం చేస్తాడా? సిరి మా చెడ్డ దొరా. బిడ్డ లేదు, తండ్రి లేదు, ఆలి లేదు, మొగుడు లేదు, కాసుకు లోకం దాసోహం దొరా. అవును, అది పాయింట్. నా కొడుకట్టు. కుర్రకొండ దేవరా, కట్టించుకో దొరా, కట్టించుకో. నేళ్ళొస్తా దొరా. ఏంటి ధర కలిపేస్తున్నావు? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, నీ కడుపులో పెట్టుకో. ఈ జమీందారీలో తరతరాలుగా వస్తున్న నిధి ఉంటుంది. ఆ చనిపోయిన జమీందారు ఆ నిధి ఎక్కడ దాచాడో ఎవరికి తెలియదు. అది నాకు దక్కాలి. పెట్టకుండాకే ఎసరు పెట్టావు ధరా. నువ్వే నీ కొండదేవరిని అడిగి అది ఎక్కడుందో చెప్పు, నీకు లక్ష రూపాయలు ఇస్తాను. కానుక తీసుకుంటే కళ రాణించొద్దురా. పోనీ నీకు పుణ్యం ఉంటుంది, ఊరిని తీసిపెట్టు. అట్ట అన్నావు బాగుంది. అమావాస్య, అర్ధరాత్రి, ఆదివారం కొండదేవత పూజ చేసి నీ అంతు తేలుస్తా. అలాగే నా అంత? అదే ధరా, దాని అంతు. మూడొకటి తెలియకూడదు, ముక్కటి కూడా తెలియద్దురా. ఇలా అన్నా బాగుంది. నేను ఎడొస్తా ధరా. మంచిది. ఇంతకాలం నా కూతుర్ని తన కొడుకు చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ఆ గీతం తన కోడలుగా చేసుకోవాలని చూస్తున్నాడా? చూస్తున్నాడా ఏంటి ధరా? తగిన బందోబస్తు చేస్తున్నాడు. గోపిగాన్ని నువ్వే బొక్కలు దోయించావంట. అమ్మని జమీందారిని నువ్వే చంపావంట. అమ్మని ఆ బలరాం ధర శిలకమ్మ చెవులను ఊరిపోతుంటే నేను చెవులారైనాను ధరా. అమ్మని ఇవన్నీ నేను చేశానని చెప్తాడా? ఎంత మోసం, ఎంత మోసం. మోసం వాడికి అన్న హక్కు ధరా. బావా బావా అంటూ కూతురు తిరిగారే, చూసారా చివరికి ఎలా గోతులు తీశాడా? ఉండే మగాన్ని, నేను మాట్లాడుతున్నాగా మధ్యలో ఆడపత్రం ఎందుకు? చూడకూడదు ధరా, ఈ ఆస్తి నాకు దక్కుతుందంటావా? దక్కుతుంది ధరా, దానికి ఒకటే ఎత్తు, తాయెత్తు. అది నీ చేతికుంటే నీకు ఎదురే లేదు, కట్టించుకోదరా. అయితే కట్టు. నాకు కట్టు, లేకపోతే ఆస్తంతా మా ఆయనే కట్టుకుపోతారు. దానికంటే తాయెత్తు ముఖ్యమా? ముందును మించిన పెట్టదరా, ఇద్దరికీ కడతానులే. కుర్రకొండదేవరా, కట్టించుకోదరా, కట్టించుకో. ఇక నేను వెళ్ళొస్తా ధరా. ఆకుండదరా. ఏమే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళు. ఏమిటి, నాకు తెలియని రహస్యాలా? ఏసా, దూరం మూసుకో, లోపలికి వెళ్ళు. కొండదరా, నేను ఒక ముఖ్య విషయం అడగాలి. నువ్వు అడగబోయేది నాకు ఎప్పుడో తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆ జమీందారు దాచిపెట్టిన నిధి గురించే కదా. అమ్మని అది నాకు ఎప్పుడు వస్తుందో చెప్పావంటే నీ ముంజేతికి బంగారు కడియాలు దొరుకుతా. కడియాలు దొరుకుతావో కటకటాలు పడతావు. అమ్మని కటకటాలా? కటకటాలంటే మా కొండ భాషలో చిరి సంపదలు దొరా. అది ఎప్పుడు వస్తుందంటావు? అమావాస్య,
ఆదివారం అర్ధరాత్రి దాకా ఆగాల దొర అమావాస్య ఆదివారం అర్ధరాత్రి ఇది ఎప్పుడు వస్తాయి ఏంటి శిటిశిలక అర్ధరాత్రి ఏడుండవు నిన్ను ఒక మాట అడగాలని మనసులో విషయం ఏదో బయటెట్టు మా అమ్మ నాన్న లేలు ఆ కొండ ముచ్చికి నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నాను కొండ ముచ్చ వాళ్ళే ఆ వాసు బావ నేనేమో అలిచందునే వేసుకుంటాను వాడెవడు ఇదిగో వాళ్ళు వీళ్ళు అనుకో నా కోపం వస్తుంది అతను ఎంత బాగుంటానో తెలుసా అన్నదలా నాకు అతనికి పెళ్లి కలిగే దాలితవా దానికి ఒకటే గిటుకు హాయ్ కట్టో గుర్రు కొండ దేవరా ఈ తాయితులు పలిస్తాయంటారా అమ్మమ్మ నీ తాయితో మన అమ్మాయికి వాసుకు పెళ్లి అవుతుంది నా తాయితో లక్షలు లక్షలు వచ్చి పడతాయి అలా నీలో తాయితు కట్టించుకున్నాలే మా తాయితుల సంగతి సరే ఏటి నువ్వు తాయితు కట్టించుకున్నావు అమ్మో తను చాలా పెద్ద కదుంది నీ చెప్పండి ఏంటి బావగారు అల్లుడు గారు తాయితులు కట్టుకున్నారు ఏమైనా మొక్కుకున్నారా విశ్వనాథం మా సంగతి నీకు అనవసరం నువ్వు నోరుమూసుకో అమ్మని వీడి వాళ్ళకం చూస్తే కొండ దొర చెప్పింది నిజంలాగుంది ఏమిటి ఇవాళ చాలా వింతగా ఉంది అందరి చేతులకు తాయెత్తులునే తాయెత్తులు కావు శిలకమ్మ ఎత్తుకు పై ఎత్తులు కొండదొర నువ్వు కూడా కూర్చో టిఫిన్ చేద్దు గాని వద్దులే శిలకమ్మ ఎక్కడుండేవాడు అక్కడే ఉండాలా ఏ పని చేసేవాడు ఆ పనే చేయాల అందుకే నేనే కట్టిన ఈ తాయెత్తులన్నీ అమ్మడు నీకు మనస్థిమితం కలగాలని నేను నీకు త్వరలో వివాహం జరగాల నేను ఆ గోపిగాడి నీడ మళ్ళీ నీ మీద పడకూడదు నేను నువ్వు కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలి నేను నేను మాత్రం నీ కోసం కాదు లెక్క నా కోసమే కట్టించుకున్నాను నా సంగతి తర్వాత చెప్తా ఈ ఫోటోలో ఉన్న పాపలవరం ముందు చెప్పండి బాబు నా బిడ్డే మళ్ళీ చిన్నప్పుడు జాతరలో తీయించాను ఈ ఫోటో కాదు నిజం చెప్పండి మళ్ళీ మీ కన్న బిడ్డ చెప్పండి దయచేసి నిజం చెప్పండి బాబు మళ్ళీ మీ కన్న బిడ్డేనా కాదు మళ్ళీని కన్న తండ్రి నేను కాదు 13 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ వరదల్లో దొరికింది అవునా అవునయ్యా మళ్ళీ నా బిడ్డే బాబు నా కన్న బిడ్డ బాబు కోపి మళ్ళీ నీ సొంత చెల్లెలేరా అన్నయ్యా ఇది నా జీవితంలో మరచిపోలేని పండుగ రోజు బాబు ఇంతకాలం ఆ భగవంతుడు నన్ను ఎందుకు బ్రతికించాడో ఇప్పుడు అర్థం ఈ శుభ సమయంలో మీ అమ్మే బ్రతుకుంటే ఎంత మురిసిపోయేదో బాబు తన సొంత బిడ్డని తెలియకపోయినా మళ్ళీని చూసి అమ్మ ఆననే ఎంతో మర్చిపోయింది అన్న చూశారా బాబు దేవుడు మీ బతుకులతో ఎత్త ఆడుకున్నాడు అవునయ్యా ఏ జమీందారి బాధ్యత తీసుకుని నేను ఈ బస్తీకి వచ్చాను అదే బాధ్యత నా బిడ్డ కూడా తీసుకోవటమేమి ఏ కిరాతకులు నన్ను జైలుకు పంపించారు వాళ్లే నా బిడ్డను కూడా జైలు పాలు చేయటం అయింది ఏదో అయింది ఇక ముందు జమీందారిలో ఆ దుర్మార్గులు చేసే కుట్రలకు అడ్డుకోడక నేను ఏమీ చేయలేను దద్దమ్మని అనుకుంటున్నావా నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నా కళ్ళు కప్పి గీతకు వాసుకు పెళ్లి చేయదలుచుకున్నావా ఏమిటి బావా నువ్వు అంటుంది బావా బావా అంటే నా పంప తీసావు ఇక నుంచి నన్ను అత్త వద్దు నీ కడుపులో ఉన్న కూడు తెలిసిపోయింది కాబట్టి మరి నీరులాగా నువ్వు చేసే మోసం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమిటి నేను నిన్ను మోసం చేస్తున్నానా ఆ మాట నువ్వేనంటుంది నేనే నిన్ను మోసం చేసేవాళ్ళైతే నీ ఆట ఎప్పుడో కట్టించావని నాకు తెలియకుండా గీతను బుట్టలో వేసుకుని ఆస్తంతా నీ పైన వ్రాయించుకోవాలని నువ్వు ప్లాన్ చేశా నా కూతుర్ని కాదని గీతను నీ కోడలుగా చేసుకుని ఆస్తంతా కాజేయాలని నువ్వు ప్లాన్ వేయకుందా నేనా చాలు ఇప్పుడే బయట పిశాచాల అసలు రూపాలు బయటపడేది అర్ధరాత్రి అనే చిలకమ్మ పిశాచాల మామూలు పిశాచాలు కావు మనిషి రూపంలో ఉన్న పిశాచాలు రా చూపిత్త రా బాగా
నేను తలుచుకుంటే నిన్ను 5 నిమిషాల్లో బొక్కలు కొయిస్తాను. నీ చేత జైలు ఊసు లెక్క పెట్టించడానికి నాకు 6 నిమిషం చాలు. రాజశేఖరాన్ని విషం ఇచ్చి చంపింది నువ్వు, ఆ విషాన్ని తెచ్చింది నువ్వు, ఆ విషాన్ని మందులో కలిపించింది నువ్వు, కర్మం చెప్పింది నువ్వు. మందులో కలిపినందుకు నీకు 7 సంవత్సరాల శిక్ష, కర్మం చెప్పినందుకు నీకు 10 సంవత్సరాల శిక్ష. 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7, 10, 7, 10. అమ్మని ఆ గోపికాని జైలుకు పంపించింది నువ్వు. పంపించడానికి ప్లాన్ చెప్పింది నువ్వు కాదు, నువ్వు నువ్వు నువ్వే 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 నువ్వు కాదు నువ్వు కాదు నేను నువ్వు. మళ్ళీ ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా చెప్పు. వీరికి ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు లేకపోతే నా ప్రాణాలు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో ఇచ్చేశాను. దేనికి ఇచ్చారు? గోపి పిల్లంగా నటించడానికి పిల్లం తెచ్చినందుకు ఇచ్చారు, కానీ దాని ప్రాణాలు తీయడానికి ఇలేదే. 1000 రూపాయలు ఇచ్చానుగా. మన రేటు తలకి 5000. మర్యాదగా ఇస్తారా, గుర్తు నచ్చకెక్కించబడ్డారా? అన్న వీటితో గొడవ పడితే చాలా ప్రమాదం. సరే ఇస్తాను. నువ్వు గోపి నన్ను క్షమించు, గోపిని క్షమించు. నిజం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాను. ఆ దుర్మార్గులు ఇంత ద్రోహం చేస్తారని కన్న కూడా అనుకోలేదు. ఇప్పటికైనా నీకు నిజం తెలిసొచ్చింది. కలిగిస్తా గోపి, వాళ్ళని వెంటనే పోలీసులకు అప్పగించు. వీళ్ళ కంటే ముందు ఆ రౌడీ గారి అంత తేల్చాలి. రైట్, వీళ్ళు ఇంట్లో ఎవరికంట పడకుండా బయట పంపించచ్చు. నేను 100 రూపాయలు అడిగితే లేదన్నావా? ఇప్పుడు కొడుకు ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి 5000 ఇచ్చి పంపిస్తున్నావా? ఇక లాభం లేదు. లాభం లేదంటే లాభం లేదు, నా వాటా 10 లక్షలు నాకు ఇచ్చేసి, లేదా నీకు జైలు 10 సంవత్సరాలు గ్యారంటీ. ఆ మాటకు వస్తే తెల్లారేపాటికి నీ చావు గ్యారంటీ. నా చేతిలో తాయిత్తు ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. తాయిత్తు నీకే కాదు, నాకు ఉంది. మనిషి కాదు, మనిషి మనిషి కాదు. ఇదిగో నేనే గోపిని నీ అంతు చూస్తాను. అమ్మని ఆ గోపి గారే కొండధర వేషంలో వచ్చి మన కళ్ళల్లో కారం కొట్టాడు. నేను చెబితే నా మాట వింటావా బావా? నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను బావా. నువ్వే నా మాట వినలేదు. వాడు కూరగాయల లెక్క చెప్పినప్పుడే మన లెక్క దాకా వస్తాడన్నాను, వాడంతటితో ఆగలేదు. ఇప్పుడు మన అంతు చూస్తానంటున్నాడు. సరే బావా, ఆఖరి సరిగా చెప్తాను. ఏమంటా? నీ ఇష్టమే నా ఇష్టం బావా. అంతేగా, సరేరా. ఎవరా నువ్వు? నీ మొగుణ్ణి. ఎవరో తెలుసా? నీ జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు తలకు 5000 తీసుకుంటావని కూడా తెలుసు. అమాయకురాలని ఇంతకాలం ఊరుకుంటే కొండ త్వరగా గోపి గారిని రప్పించి మాలో మాకు కలహాలు రేకెత్తించి మాకళ్లే కప్పాలని చూశావు కదూ. మర్యాదగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టు. నీకు మంచిది, మాకు మంచిది. మంచిని గురించి మీరు మాట్లాడుతున్నారా? ఆస్తి కోసం నా తండ్రిని చంపి నన్ను కాపాడడానికి వచ్చిన రామయ్య మీద హత్యా నేరం మోపి జైలుకు పంపించారే, మీరు మనుషులా రాక్షసులా? అయ్యో బాబు, చరిత్రంతా మళ్ళా కష్టపడి తెలుసుకున్నట్టున్నావే. గీత, గోపి గాడు వచ్చి నిన్ను రక్షిస్తాడని పగటికెళ్ళకంటున్నావేమో. నాన్న చెప్పినట్టు బుద్ధిగా సంతకం పెట్టు. పెట్టను, నా ప్రాణం పోయినా సరే సంతకం మాత్రం పెట్టను. అవసరం అయితే ఆ పని చేయటానికి కూడా వెనకాను. ఎవరు? నేనెవరో నీకు తెలీదా? బస్తీబాబునన్నావు, భాగ్యవంతుడన్నావు, ప్రేమించానన్నావు, పెళ్ళాడతానన్నావు. నన్నొక ఆట బొమ్మగా ఆడించి అవసరానికి అబద్ధాలు చెప్పి నమ్మించి నా గొంతు కోసి ఒక బిడ్డకు తల్లిని చేసి నన్ను వీధిపాలు చేసేవే.
అప్పుడే మర్చిపోయావా? సభాస్, నువ్వు సినిమాల్లోనే నటిస్తావనుకున్నాను. కానీ నిజ జీవితంలో కూడా ఇంత బాగా నటిస్తావని నేను అనుకోలేదు. ఇంత గొప్పగా యాక్ట్ చేయడానికి ఆ గోపిగాడు చాలా డబ్బిస్తానని ఆశ పెట్టి ఉంటాడు. నీలాగా ఆశ పెట్టి మోసం చేసే అలవాటు మా అన్నయ్యకు లేదు. అమ్మయ్య, అవును, గోపి నా బిడ్డ. రామయ్య, నువ్వు సాధించలేని పని నీ కొడుకు ద్వారా సాధించాలనుకున్నావా? వెరీ గుడ్. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు నువ్వే వచ్చావు. రావటమే కాదు, నీ రహస్యాలని బయట పెట్టి మీ చేతులకు సంఖ్యలు వేయిస్తాను. అంతవరకు నిన్ను బ్రతకనిస్తేగా. అబ్బా, నువ్వు ఉండు బావా. అయిన దానికి కాని దానికి రాద్ధాంతం రక్తపాతం అంటావు. మన రామయ్య చాలా మంచివాడు. అలాగా? తన స్నేహితుని బిడ్డ కోసం ఏమైనా చేస్తాడు. చూడు రామయ్య, రాజా వారు చచ్చిపోతూ నీ చెవిలో ఏదో రహస్యం చెప్పారే, అదే ఆ నిధి రహస్యం. అది మాతో చెప్పు, మీ వాళ్ళంతా క్షేమంగా ఉంటారు. లేదంటావా, మా బలరాం బాబు చాలా చెడ్డవాడు, అన్నంత పని చేస్తాడు. నా ప్రాణం పోయినా సరే ఆ నిధి గురించి చెప్పను. చెప్పకపోతే ఫలితం ఏమిటో తెలుసా? తెలుసు, నన్ను చంపుతారు అంతేగా. నీ ముసలి ప్రాణాలు ఎవరికి కావాలి? గీత ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదనుకుంటాను పాపం. సరే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు బావా? ఇక మాటలతో లాభం లేదు, విజృంభించు. ఆగండి. రాణి గారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ నీతి మాత్రం ఈ పాపాత్మ చేతికి చిక్కకూడదు. చెప్పకండి. తప్పదమ్మా, ఏ నమ్మకంతో రాజా నిన్ను నా చేతుల్లో పెట్టి కన్ను మూశాడు, అది నెరవేర్చన్నాడు. నేను బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం. నీకంటే ఆ నిధి నాకు ఎక్కువ కాదమ్మా. నిన్నే పోగొట్టుకున్న తర్వాత ఆ నిధి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కాస్త ఆలస్యంగా చెప్పినా అద్భుతమైన మాట చెప్పావు. ఆ నిధి ఎక్కడ వచ్చావు? గీతకి ఎటువంటి హాని చేయనని మాట ఇస్తే తప్పకుండా చెప్తాను. మా మాట అంటే మాతే. ఏం బావా? నీ మాట నా మాట బావా? తొందరగా చెప్పు. మన ఎస్టేట్ దగ్గరలో ఉన్న కొండమీది శివాలయం గర్భగుడిలో విగ్రహం కింద. చెప్పు, నువ్వు చేసిన ఘోరం అంతా పోసుకొచ్చినట్టు చెప్పు. వాసు, వీళ్ళందరినీ నేను చెప్పిన చోట తీసుకెళ్ళి. ఈతకి ఏ అపకారం చేయనని మాట ఇచ్చి తప్పుతున్నావు, ఇది అన్యాయం. ఏమిటి అన్యాయం? నువ్వు చెప్పింది నిజమని ఏమిటి నమ్మకం? వాసు, రేపు సాయంకాలం 6 గంటల్లోగా నిధితో సహా నేను నువ్వున్న చోటకి రాకపోతే. నేనంటే బావా? అదే బావా, మన ఇద్దరం కలిసే వీళ్ళందరినీ సజీవంగా దహనం చేయి. నీకు మాకు ఎవరికి తెలియకుండా పాపం మాయ ఉందంటే ఈ విషయం మేము వదిలిస్తే ఇంకేమైనా ఉందా? పాపలు అందుకుపోతుంటే ఇక తాపిగా నిలబడ్డామంటే మా నాన్న మామయ్య పెట్టే బాధ తట్టుకోలేక రామయ్య గారు నిధుల కథం చెప్పేశారు. అది ఎవరికి దక్కాలనుందో వాళ్ళకి దక్కుతుంది బావా. అంతే బావా.
బావా పైర్లో ఒక కలిసేశారు అమ్మా ఇది గోపి గారి పని అయినట్టు బావా అబ్బా ఇంకెక్కడ గోపి బావా వాడి కోసం ఇద్దరు ఎమలోని పెట్టామా వాణి ఎప్పుడో ఎమలోకానికి పంపించేసి ఉంటారు వాణ్ణి పంపించారో లేక వీళ్ళే పోయారో బావా మీరంతా అనుమానం బావా ముందు జరగవలసిన కార్యక్రమం ఏంటో ఇంకేం కార్యక్రమం కాదు ఆగిపోయింది అబ్బా అబ్బా అవును చలమా పాపం బావకి చిన్నప్పటి నుంచి నడిచి అలవాట్లేదు సుకుమారంగా పెరిగాడు అందుకని మీరిద్దరు ఇక్కడ కూర్చోండి నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను ఏమంటా బావా నీ ఇష్టం నష్టం అదిరా బావా అది అబ్బా నిధి దొరికే సమయానికి ఏదో ఒక అడ్డంకి ఏమండి కార్ తీసుకొస్తా అని చెప్పి ఇటు పక్క వెళ్ళాడేమిటి అవునే నీదు ఇటు పక్కదు అమ్మో అమ్మని మనకంటే ముందే నిధి కొట్టేస్తారు పద 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 అదేవిడు బావా నేను కార్ తీసుకొస్తానంటే నువ్వు నచ్చేస్తావేంటి కార్ తీసుకొస్తానవా నాకు అన్యాయం చేయదలుచుకున్నావు అందుకే కాలు గారు పడ్డావు చూసావు చలమ్మా బావ ఎప్పుడు నాతో ఇట్టాగే పరాసుకెళ్ళాడు పరాసుకోలేదు రాసుకోలేదు బావా ఇక మీద మనం ముగ్గురం కలిసే వెళ్ళాలి నువ్వు నడుస్తానంటే నాకే అభ్యంతరం లేదు ఏమంటా నీ మాట నా మాట బావా బావా ఇంతకాలం నీ మాటనే విన్నాను ఇక నుంచి నా మాటను వినాలి మనం ముగ్గురం కలిసి వచ్చాం మూడు వాటాలు తీసుకుందాం అవునన్నయ్య నాకు కూడా వాట ఇవ్వాల్సిందే అంటే మీరిద్దరు రెండు వాటాలు కొట్టేద్దామనే అది కాదు బావా అస్త కష్టాలు పడొచ్చింది పాపం ఆడకూతురికి అన్యాయం చేయకూడదు మనం తలపెట్టిన కార్యక్రమం ఆడకూతురికి అన్యాయం చేయడమే కదా అమ్మని గీతల గురించి చెప్పడం అవును అన్యాయం ఉన్న తర్వాత ఏ ఆడకూతురైనా ఒకటే సరే బావా రెండు వాటాలు తీసుకుందాం ఏమంటావు ఇక నుంచి నీ ఇష్టమే నా ఇష్టం బావా ఇదిగో నీకు సగం వాటికి ఉంది కదా నువ్వు కూడా అనుకున్న టైం అయిపోయింది ఇక నిప్పంటించండి మాకు చెప్పినట్టే చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా మాకంటే ముందు నీ కొడుకును పంపించి కాజేస్తావా నిధి చెప్పు దోచుకున్న నిధి ఎక్కడ దాచావో నిజం చెప్పు నాకే పాపం తెలియదు తెలీదు నీతో నిజాన్ని ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఎవరిని కాపాడడం కోసం ఇన్నాళ్ళు అష్ట కష్టాలు పడ్డావో ఆ గీతను నీ కళ్ళ ముందే భస్మం చేస్తాను బలరాం ఏమిటి ఘోరం గీతను ఏం చేయకు కావాలంటే నన్ను కాల్చి నీ కక్ష తీర్చుకో నిన్ను కలిస్తే నాకేమొస్తుందిరా బూడిద ఒకసారి అంటిద్దండి Yeah.
మల్లి మల్లి మళ్ళీ అడుగడుగున నీకు ద్రోహం చేయడానికి ప్రయత్నించిన నన్ను రక్షించు, నన్ను క్షమించు మల్లి. ఎంతైనా నా బిడ్డకు మీరు తండ్రి. అంతేకాదు, నిన్ను అష్ట కష్టాలు పెట్టిన పాపాత్ముడు నన్ను క్షమించాను ఒక మాట అంటే గాని నా మనసుకు శాంతి లేదు. ఈ మంచి గడియ కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. అన్నయ్య, గోపి, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించడానికి నేనెవరు? తప్పు తెలుసుకున్న ప్రతి వారిని ఆ దేవుడే క్షమిస్తాడు. నాకు కావలసిందల్లా నా చెల్లెల కాపురం చక్కబడాలి అంతే. ఇన్స్పెక్టర్ గారు, పెద్ద మనుషులు మాకు సంఖ్యలు వేశారు గాని జైలు నుంచి తప్పించుకు పారిపోయించిన ఈ గోపికి సంఖ్యలు వేయలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అమ్మని భలే పాయింట్ లాగా బాబా. గోపి జైలు నుంచి పారిపోలేదు. మీరందరూ అలా అనుకోవాలని గోపిని మేమే జైలు నుంచి బయట పంపాం. అలా గోపిని బయట పంపించాం కాబట్టి జమీందార్ రాజశేఖరాన్ని చంపిన అసలు హంతకులను బయట పెట్టించగలిగాడు. అంతేకాదు, చనిపోతూ నా స్నేహితుడు నా చేతిలో పెట్టిన గీత జీవితాన్ని కాపాడి నా కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. వీళ్ళంతా కలిసి కాజేయాలనుకున్న నిధిని కూడా అందరికంటే ముందే వెళ్ళి మన గోపి జాగ్రత్త చేసి తీసుకొచ్చాడు. ఇదిగో మా కుటుంబాన్ని కాపాడడం కోసం మీ నాన్నగారు పట్నం రావడం అండి. మీరంతా వరదల పాలై అష్ట కష్టాలు పడ్డారు. ఈ నిధిని వరదలు అరికట్టడానికి బాధితులకు సహాయపడడానికి ప్రభుత్వానికి అప్పగించు. ముద్దాయి బలరాం, ముద్దాయి విశ్వనాథం ఇద్దరు కలిసి ఉద్దేశపూర్వకంగా మందుర విషయం కలిపి జమీందార్ రాజశేఖరాన్ని హత్య చేసినట్లుగా సాక్ష్యాధారాలు బట్టి నిరూపించబడినది. అందువలన ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. హంతకులతో చేతులు కలిపిన నేరానికై ముద్దాయి వాసుకు 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఇక్కడే మాట్లాడుతూ నించుంటేట అక్కడ బోల్డ్ అంతంగా ఉంది. అందులో మీ పెళ్ళిళ్ళు మా పెళ్ళిళ్ళు